श्रीरेड्डी श्रीलेख श्रीरेड्ड श्रीरेड्डी श्रीलेख श्रीलेख नीने अदी एनटीवी पे ऐक्चुअली కొంతమంది రాసి చూసి రాసి చెప్పేవాళ్ళు ఉంటారు కదా యాక్చువల్లీ భక్తి టీవీ అక్కడే ఉంటుంది ఒక ఆయన చూసి ఇలా పెట్టుకోమా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు సో ఎన్టీవీలో అలా ఆ తర్వాత శ్రీరెడ్డి సాక్షికి వచ్చేసరికి లేఖని కట్ చేశారు రెడ్డి గారి ఛానల్కి వస్తే రెడ్డి అయిపోయావా లేదు నేను రెడ్డినే కదా కాదు నీ మీద నువ్వు ఓపెన్ గా మనందరం ఫ్రెండ్సే యా మనందరి గురించి నీ గురించి నాకు తెలుసు మొత్తం తెలుసు అసలు శ్రీరెడ్డి రెడ్డా లేకపోతే వేరే కమ్యూనిటీలా ఇది ఒక్కటి చెప్పు బేసిక్ గా నాగేశ్వరరావు గారికి నాకు మొత్తం ఆఫీస్ లో పని చేసే వాళ్ళందరికీ తెలుసు నేను రెడ్డినా కాదా అని చెప్పి సో ఆల్రెడీ నేను ప్రూవ్ చేసుకున్నా నా ఆధార్ లో అన్ని చూపించారా మీరు కూడా చూస్తారా చూడొద్దు ఒక నిమిషం నేను తీసుకొస్తాను మీరు కూడా చూసి మళ్ళీ ఒకసారి ఆధార్ అయితే అబద్ధం కాదు కదా ఆధార్ అబద్ధం సో ఆధార్ చూసి నా ఆధార్ అడ్రస్ లు ప్లస్ మళ్ళీ ఆ డేట్ ఆఫ్ బర్త్ లు అన్ని క్లోజ్ చేసేసి మీరు చూపించాలి ఇప్పుడు క్లోజ్ లో ఓకేనా తీసుకొస్తాను ఇప్పుడు ఎక్కడ ఉండేది శ్రీరెడ్డి ఎక్కడ ఉంటున్నారు హైదరాబాద్ అమరావతి చెన్నై శ్రీరెడ్డి ఇక్కడ అక్కడ కాదు అందరి మనసుల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకేం పెద్ద ఆస్తులే లేవు ఇక్కడ ఒక ఇల్లు ఉంది అండ్ గోదావరి జిల్లాలో ఒక ఇది ఉంది ఏమంటారు వ్యవసాయ భూమి ఉంది అండ్ ఈ మధ్య కాలంలో మా నాన్నగారు అక్కడ ఏదో విజయవాడలో ఒక చిన్న స్థలం ఇచ్చారు పెళ్లి మనకి ఏమైనా కాన్సెప్ట్ కి ఏమైనా సెట్ అవుతుందా అది ఇది ట్రోల్ చేస్తారు చూడమ్మా ఇంకా పెళ్లి నాకు ఇప్పటికి వచ్చి ఇతను కరెక్ట్ అంటే సంసారానికి పనికి వచ్చేవాడు ఒక్కడో కనబడలేదు నాకు అందరు ప్రపోజ్ చేసేవాళ్లే గాని ఏదో డేటింగ్ చేసేద్దాము ఏదో వాడేసేమా అన్నట్టు ఉన్నారు కానీ బట్ సిన్సియర్ గా ఆ రేంజ్ లో సంసారాన్ని నిలబెట్టుకుని పద్ధతిగా కాపురం చేసుకునే వాడు ఎవరు కనబడలేదు ఇది రివర్స్ చెప్తున్నాను నేను బేసిక్ గా నేను కాపురం చేయాలి ఇంట్లో ఉండాలి అంటారు కానీ నేను బేసిక్ గా నా థాట్స్ లేకపోతే లేకపోతే రాజకీయం కావచ్చు లేకపోతే ఈ గ్లామర్ కావచ్చు నేను నా ఛానల్లో చేసేది కావచ్చు సో అదంతా కొంచెం టిపికల్ క్యారెక్టర్ నాది నా క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయడం అంటే అంత చిన్న మనసు వాళ్ళు లేకపోతే నార్మల్ అండ్ రొటీన్ గా ఉండే మగాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేరు దానికి చాలా పెద్ద మనసు అండ్ చాలా హై థింకింగ్ అండ్ కొంచెం అంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటే యాక్సెప్ట్ చేయగలుగుతారు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నీకు ఎవరు నచ్చలేదా నాకా నాకు నిజంగా నాగేశ్వరరావు గారు నాకు టైం లేదు బేసిక్ గా మీరు నమ్ముతారా ఏది అసలు అబ్బాయిలు నచ్చడానికి టైం లేదా కాదు నాకు డేటింగ్ కి వెళ్ళడానికి గానీ లేకపోతే నేను చాలా రేర్ అకేషన్స్ లో ఇదేంటి మా ఫ్రెండ్స్ ని కలవడానికి అలా వెళ్తూ ఉంటాను నా ఫ్రెండ్స్ నచ్చినా గానీ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ లేదు నచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో నాకు మ్యాచ్ అవ్వలేదు అంటే ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు లేకపోతే అంటే నాకన్నా చిన్నోళ్ళు ప్రపోజ్ చేస్తే నాకు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతానో అలా నచ్చదు అండ్ రెండోది మా ఇద్దరికి ఓకే అంటే ఇంట్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మూడోది ఏమో అలా ఇప్పటికైతే నాకు ఫస్ట్ టైం కుదరట్లేదు ఆబ్వియస్లీ ఇది రతన్ టాటా గారే ఒప్పుకున్నారు ఒంటరిగా ఉండటం అనేది ఒక జబ్బు యాక్చువల్లీ అంటే ఒంటరితనం ఒక విధంగా ఉపయోగపడుతుంది మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి మన క్యారెక్టర్ ని మెరుగుపరుచుకోవడానికి అండ్ ఆల్సో మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మనకి ఇంట్లో పిల్లల్ని స్కూల్ కి పంపించాలి లేకపోతే నేను ఆఫీస్కి వెళ్ళాలి అనే ఉద్యోగం మనకి లేకపోతే భర్తను చూసుకోవాలనే ఉద్యోగం లేకపోతే మొత్తం సొసైటీయే మనది అని చెప్పేసి మనం చూసుకుంటున్నప్పుడు మనకి సొసైటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా తెలుస్తాయి అండ్ ఆల్సో మన విజన్ క్లియర్ గా ఉంటుంది మనం మాట్లాడే మాట తడబాటు ఉండదు ఎందుకంటే మనకి డిప్రెషన్ ఉండదు కాబట్టి ఒంటరితనం అనేది ఒక జబ్బు అలాగే ఒక భోగం కూడా ఒక జబ్బు ఒక భోగం అంటే అది ఒక సుఖం అది ఒక నరకం కొన్నిసార్లు సుఖం కొన్నిసార్లు నరకం ఎప్పుడైనా బాధ అనిపిస్తుంది 90% ఐఎమ్ సో హ్యాపీ 10% బాధ అనిపిస్తుంది ఒంటరిగా పడుకున్నప్పుడు యాక్చువల్లీ పడుకోవడం అంటే అరే వెళ్ళిపోకండి రా ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు మీరు రారు ఇక్కడే ఉండిపోతారు మీరు కాదు నువ్వు ఒంటరిగా ఉండి ఆ వీడియోలు పెడుతూ నిద్ర లేని వాళ్ళకి వాళ్ళకి నిద్ర లేకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి నిద్ర పట్టనివ్వట్లేదు అదేనా అంతేనా రీజన్ అంతే
సైకో క్యారెక్టర్. శ్రీరెడ్డికి ఫ్యాన్స్ ఉన్నారు, యూత్ కానీ చాలా మంది ఉన్నారు. దాని వల్ల చెప్పడానికి ఇబ్బంది పడలేదు. కాదు నాగేశ్వర గారు, మీరు ఫ్యాన్స్ అంటే నేను గుర్తు చేయాలి. నిన్న కాక మొన్న మా ఫామ్ హౌస్ కి షూట్ కి వెళ్తున్నాం మేము. ఒక ముస్లాయింపు ఉంటే ఆల్మోస్ట్ ఐ స్వేర్ ఆన్ మై కెరియర్ అండి, మా ఇదేంటి మా కాళీ దేవత మీద ఒట్టేసి చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు, కానీ సిల్లీ విషయం కాళీ మీద ఒట్టేసాను అని ఏమనుకోకండి. ఆయనకి ఉంటే అండి ఒక 65 ఆ పైన ఉంటే ఆ ముసలాయన మెడ ఇరిగిపోయేలా చూస్తున్నాను ఇంకా నన్ను. మా ఇన్నోవాకి ఈ టింట్ లేదు, సో నేనేమో మామూలుగా కూర్చుని నేను మా వాళ్ళతో సోది ఇదంతా వేసుకుంటే ఇంకా అసలు మా టీమ్ తో మేము వెళ్ళేటప్పుడు మేము అందరం చాలా ఫ్రెండ్లీగా, అసలు శ్రీరెడ్డి అంటే ఒక టిపికల్ క్యారెక్టర్ అని చాలా మంది అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, కానీ మా టీం వరకు మీలాంటి వాళ్ళందరి బాగా తెలిసిన వాళ్ళకి నాతో పాటు పరిచయం వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత కూలో. సో ఆయన మెడిరిగిపోయేలాగా తాత మెడిరిగిపోతుంది కాదు, నేను అక్కడికి టాటా టాటా అని 100 సార్లు చెప్పాను, అయినా కానీ తిరుగుతానే ఉన్నాడు తిరుగుతానే ఉన్నాడు ఇంకా. ఆ తర్వాత రుబ్రోలు ఒకటి కొనడానికి దిగాను అనమాట. సో నేను అసలు యాక్చువల్లీ దిగుదామని అనుకోలేదు, సో ఎందుకు మళ్ళీ పోగు చేయడం జనాలని అన్నట్టుగా. సో కార్ లోంచి బేరమాడేస్తున్నాను, అక్క శ్రీరెడ్ అక్క మీ ఛానల్ నేను చూస్తాను అక్క, మీ కుకింగ్ చాలా బాగా చేస్తారని. ఆ రుబ్రోళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళు చెప్తుంటే బేసిక్ గా వాళ్ళు ఒక టెంట్ లో ఉన్నారు, టెంట్ నాట్ ఈవెన్ రోడ్ సైడ్ టెంట్స్ వేస్తారు కదా రుబ్రోళ్ళు కొడతా ఉంటారు కదా, సో వాళ్ళ ఫోన్ లో కూడా నేను వెళ్ళిపోయి వాళ్ళ మనసులోకి వెళ్ళానంటే నా ఛానల్ గానీ లేకపోతే నేను గానీ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మా గుడిసెలో అడుగు పెట్టక్క అని చెప్పేసి అంటే లోపలికి వెళ్ళి ఏదో అక్కడ చిన్నపిల్లలకి ఏదో కొంచెం నాకు నచ్చింది ఏదో ఇచ్చేసి వాళ్ళు చెప్పిన రేటుకే ఇచ్చేసి ఇంకా బేరమాడద్దు బాబోయ్ పరువు పోద్దని చెప్పి వచ్చేసాను అనమాట. ఇంకా అలా దారి పొడిగినా ఐ థింక్ నేను ఒక 4-5 నెలల తర్వాత వచ్చాను. బట్ నా ఛానల్ ఈ 4-5 నెలల్లో ఎంత ఇంప్రూవ్ అయిందో మీకు తెలుసు. సో దాని పూర్వకంగా నేను ఈరోజు ఇంత గ్రేట్, ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ బికాస్ ఆఫ్ యూ. ఫ్యాన్స్ ఇది ఎవరైతే నిన్ను గుర్తుపట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? అసలు ఎయిర్పోర్ట్ లో కానీ తర్వాత వేరే చోట కానీ ఎప్పుడైనా దిగినప్పుడు కానీ ఇబ్బంది అంటే రీసెంట్ గానే నేను ఒకసారి క్లబ్ కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ నేను. వెళ్ళినప్పుడు శ్రీరెడక మీరంటే నాకు ఇష్టం, యాక్చువల్లీ మీ క్యారెక్టర్ అన్న బేసిక్ గా మేము ముందు నెగటివ్ గా అనుకున్నాం, తర్వాత మీరు చాలా పాజిటివ్ లోకి వచ్చారు. బట్ పవన్ కళ్యాణ్ ఏమనకండి అక్క అని చెప్పేసి అన్నాడు తంబి. బేసిక్ గా పవన్ కళ్యాణ్ అంటే నాకు పర్సనల్ గా ఏం పగలేదు, బేసిక్ గా మేము ఏమనుకున్నా వాళ్ళేమన్నా మేమేమన్నా రాజకీయాల వరకే. సో ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా కత్తులు నూరేసుకుని లేకపోతే అయ్యి నూరేసి అన్ని ఏదో చేసేయాలని ఆ మెంటాలిటీ మాకు ఉండదు. వాళ్ళు ఏదైనా అంటే మేము ఏదో ఒకటి అంటాం అంతే. అంతవరకే మా సార్ మీద మాకు అభిమానంతో మేము అక్కడ దాకా మాట్లాడతాము అని చెప్పేసి చెప్పాను అనమాట. కాదు ఎవరో రుబ్రోల్ కొంటున్నప్పుడు అక్క అన్నారు కదా, వాడు మీ వీడియో లేడీస్ అబ్బాయిలు కాదు లేదు, అబ్బాయిలు చాలా మంది అక్క అనే పిలుస్తారు. ఫుడ్ వీడియోలు చూసి అక్క అని పిలిచాడా? మీరు చూసారా కింద కింద అదొక వింత దద్దరం ఏంటంటే అసలు చెప్పుకోవచ్చు చెప్పుకోకూడదు. అక్క మీరు చాలా బాగున్నారు అక్క, గ్లామర్ గా మీరు ఇదేంటి ఇదేంటి ఇలాగే చేయండి అక్క. ఒరే నువ్వు అక్క అంటున్నావు కవర్ చేయొద్దంటున్నావు, ఏమన్నా సంబంధం ఉందా అక్క పరువు తీస్తున్నావు కదరా అనుకుంటా నీ అక్క అనుకుంటా నేను. కాదు ఇప్పుడు మోకాళ్ళ పై వారికి చీరలు కట్టి వంట తీపిస్తారా ఇంకేం తీపిస్తారా? యాక్చువల్లీ వంట అనేది ఒక అందం, ఆ అందానికి ఇంకొక అందాన్ని ఇంకొక కొంచెం మసాలా ఎలా వేస్తామో కూరలో అలాగే నేను కూడా నా ఒంటి మీద ఉన్న ఒక మసాలాని వేస్తాను అనమాట. కాదు బేసిక్ గా పాత సినిమాల్లో సిల్క్ స్మిత గారు అవ్వచ్చు లేకపోతే వై విజయ్ గారు అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు రీసెంట్గా రంగస్థలంలో సమంత అవ్వచ్చు, ఏ పల్లెటూరు స్పైస్ని చూపించలేదా కదా, చూపించారు కదా. ఇప్పుడు ఇదివరకు అయితే వాళ్ళు చూపించేవాళ్ళు, ఇప్పుడు హీరోయిన్లే చూపించేస్తున్నారు. సో ఈ మధ్య సీతారామం వచ్చింది, చాలా చాలా క్లీన్ మూవీ, చాలా చాలా బాగుంది. ఇంకా అంటే సీతారామం లాగా హిట్ అవ్వాలి అని అంటే నిజంగా కాన్సెప్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటే మీరు ముట్టుకోకపోయినా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు సినిమా ఇండస్ట్రీకి ఒక స్లిప్పర్ షాట్ అసలు. సో నేను అంటే నేను ఇలా చేస్తున్నాను అని అనుకోవట్లేదు కానీ బట్ పీపుల్ ఆర్ లైకింగ్ మీ. ఇప్పుడు అనసూయని నన్ను గ్లామర్ గానే చూడాలని అనుకుంటారు, మేమిద్దరం
ఏ మొత్తం ముసుగేసేసుకుని తులసి చెట్టు చుట్టూ తిరిగితే చూడరు. సో కొన్ని కొన్ని బాడీ లాంగ్వేజెస్ కొన్ని కొన్ని నాటికి సెట్ అవుతాయి. సో బేసిక్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా ఇలా ఉంటాను, 24 గంటలు చూపిస్తే చెవులు గుట్టేస్తాయి. నువ్వు అనసూయ కొలీగ్స్ కదా, సాక్షిలో ఇద్దరు కొలీగ్స్, ఇద్దరు బాగా పాపులర్ అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది ఒకసారి? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ అనసూయ. ఎందుకంటే బేసిక్గా ఒక్కొక్కసారి జనాల్లోకి వెళ్ళేసరికి కొన్ని కొన్ని తాలింపులు యాడ్ అవుతాయి. అనసూయ చాలా మంచిది మీకు తెలుసు, నాకు తెలుసు, కాకపోతే దానికి మాట్లాడే విధానం కొంచెం నిష్ఠూరంగా అనిపిస్తుంది జనాలకి, కానీ దాని మనసు చాలా మంచిది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ప్రజెంట్ చేస్తారు, బాగున్నావా అని నేను ఒకలా అంటాను, మీరు ఒకలా అంటారు, ఇంకొకళ్ళు ఇంకొకలా అంటారు. సో అనసూయ ఈజ్ వెరీ టాలెంటెడ్. లేదు, నేను ఎప్పుడైనా బర్త్డేస్కి పిలుస్తూ ఉంటాను, సో అది ఎప్పుడు రాలేదు మరి, ఎందుకంటే జబర్దస్త్ లో బిజీ. ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి రావచ్చు. ఇప్పుడేంటి ఎటు పొలిటికల్ వైపు అడుగులు, లేకపోతే యూట్యూబ్ పూర్తి స్థాయిలోనా, ఎట్లా అడుగులు వేద్దామని ప్లాన్? నాకు ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ఏది దొరికిందో నేను అది తినే టైప్ అండి. సో ఫ్యూచర్ గురించి నేను ఎక్కువ ప్లాన్స్ వేసుకుని, ఇప్పుడు చాలా మంది ఫ్యూచర్ గురించి ప్లాన్లు వేసుకుని మరుసటి రోజు పుట్టుకమంటున్నారు. సో ఆ పుట్టుకమనే రోజు మనకి ఎప్పుడు వస్తుందో మనకు గ్యారంటీ లేనప్పుడు మన చేతిలో ఉన్న దాన్ని తృప్తిగా మనం జీవితాన్ని ఆస్వాదించాలి అనేది నేను అనుకుంటాను. సో ఇప్పటికీ నేను యూట్యూబ్ చేస్తున్నాను, ఇప్పటికీ జగనన్న కోసం నేను ఫేవరబుల్గా మాట్లాడుతున్నాను, అది నా ఉడత భక్తిగా నేను చేసే ఒక చిన్న సేవ. సాధారణ యాంకర్ గా స్టార్ట్ అయిన శ్రీరెడ్డి జీవితం, ఇప్పుడు వెళ్ళాలి కానీ ఆస్తులు కానీ 4 ఇళ్ళులోనే అంట నీకు. హైదరాబాద్లో సనత్ నగర్లో ఒకటి, కొక్కటపల్లిలో ఒకటి, ఎక్కడెక్కడో ఎవరో చెప్తున్నారు, నాకు కూడా తెలియదు, నాకు నీకు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. 4 ఇళ్ళు ఉన్నాయి, ఒక యాంకర్ గా స్టార్ట్ మీకు బెస్ట్ ఇప్పుడే ప్రూవ్ చేసేస్తాను మీకు. ఓకే, ఇప్పుడే ప్రూవ్ చేసేస్తా. నాగేశ్వర గారు, బేసిక్గా ఈ ఇల్లు మీకు తెలుసు, నేను ఎప్పటి నుంచో ఉండేది ఇక్కడే. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే మీరు ఎక్కడికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు? ఈ ఇంట్లోనే కదా. బేసిక్గా బయట పబ్లిసిటీ ఏంటంటే ఇదేంటి, ఈ మొత్తం 4-5 ఎవరినో బెదిరించి డబ్బులు తీసుకుని నేను కొనుక్కున్నాను అనేది కదా. మీరు వచ్చేసరికి నా దగ్గర ఆడి కార్ ఉంది కదా, కదా ఈయనే సాక్షి. యాక్చువల్లీ సాక్షి ఇక్కడే ఇంటర్వ్యూ చేశాను కదా. ఇది తప్ప నాకు హైదరాబాద్ లో ఆస్తులు లేవండి, అదంతా అబద్ధం. సార్, ఈ బెదిరించింది అనుకో, నిజంగా బెదిరించావు సినిమా డైరెక్టర్ బెదిరించావని, డబ్బులు తీసుకున్నావని నీ మీద అంటారు, అసలు నిజంగా ఆ పని చేసావా? యాక్చువల్లీ మీకు తెలుసు, నేను అలాంటి ఏమైనా చేస్తే గవర్నమెంట్ కి న్యూస్ వెళ్ళదా, లేకపోతే మన మీద రైడ్లు జరగవా, మనం ఐటీ సరిగ్గా కడుతున్నామో లేదో చూసేవాళ్ళు లేరా? ఇంత మనం గవర్నమెంట్ టార్గెట్ చేసేటప్పుడు నా ఆస్తులు ఏంటి, లేకపోతే నాకు నా ఇన్కమ్ ఏంటి, నా బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంటుంది అనేది చూడరా? చూస్తారు కదా. అంటే ఓవర్ గా డబ్బులుంటే ఈ మధ్య కాలంలో మోడీ ఎలా సావుదెబ్బలు కొడుతున్నారు, నాకు ఎందుకు ఈ రిస్కులు? సో అందుకని నాకేమి కొత్తగా నేనేం ఆస్తులు పోగొట్టింది లేదు, లేకపోతే కొత్తగా నేనేం కొనింది లేదు. నా కొనుక్కుంటే అండి నా ఛానల్కి ఏయో 2 కెమెరాలు 2 చిప్లు అవి కొనుక్కుంటానంతే. కాదు, ఇండస్ట్రీ మొత్తాన్ని కెలికేసావు, తేని చుట్టూ కెలికేసేసి ప్రశాంతంగా నువ్వు ఎలా పడుకుంటావు, ఎంత ప్రశాంతంగా నువ్వు ఇట్లా పడుకుంటావు, ఇండస్ట్రీ మొత్తం నాని కెలికో వీని కెలికో వీని కెలికో మొత్తాన్ని కెలికి నువ్వు ఎలా ప్రశాంతంగా పడుకుంటావు? మరి నన్ను ఆడగెలికాడు, ఈడిగెలికాడు ఆడగెలికాడు, ఆడందరూ గెలికితే నేను ఆడని గెలికాను. కాదు కాదు, ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలతో వాళ్ళ సంసారం చేసుకునే వాళ్ళు. నువ్వు మరి నాతో ఎందుకు సంసారం చేశారని అడుగుతున్నాను? కాదు, వాళ్ళ పెళ్ళాలి నుంచి నన్ను చేయకూడదు కదా, అందుకని నేను వాళ్ళ పెళ్ళాలు కూడా తెలిస్తే మంచిది వీడు ఎలాంటి వాడు అని చెప్పేసి నేను గెలిచాను అనమాట. దీనివల్ల ఇబ్బంది పడిన సందర్భం లేదు, డబ్బులు మాట పక్కన పెడితే ఇబ్బంది పడిన సందర్భం కాదు. నాగేశ్వరరావు గారు, నేను ఒకటే నమ్ముతాను, ఎవరైనా నన్ను తిట్టుకునివ్వండి, ఏమైనా చేయనివ్వండి, కానీ బేసిక్ గా ఎండ్ ఆఫ్ ద డే మనస్సాక్షి అనేది ఒకటి ఉంటది, దానికి నేను సమాధానం చెప్పుకోవాలి. నేను పడుకునేటప్పుడు మీరు అన్నారు కదా ప్రశాంతంగా ఎలా పడుకుంటున్నావు అని, నా మనసుకు నేను కరెక్ట్ చేశాను అని చెప్పి నేను పడుకుంటాను. నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నా మనసు దెయ్యంలాగా నన్ను పీక్కుని తింటది, నువ్వు తప్పు చేసావు అని చెప్పి, లేకపోతే వేరే పాపాల ద్వారా నన్ను వచ్చి పీక్కుని తింటాను. ఈ రోజు వరకు నేను ప్రశాంతంగా సుఖంగా, లేకపోతే ఒక చోట కాకపోయినా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానని నేను ఫేమస్ అయ్యాను అంటే దేవుడు ఒక రకంగా బ్లెస్ చేస్తున్నాడు, అంటే నేను తప్పు చేయలేదు అని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రజలు నన్ను నమ్ముతున్నారు. సో ఒకప్పుడు నా మీద బ్యాడ్ పబ్లిసిటీతో ఒక పెద్ద హీరోలు నా మీద ఏదో బాంబులు వేసేద్దామని ట్రై చేశారు. సో ఎవరికి కుదరలేదు, ఏమీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకన్నా బలవంతుడైన వాడు ఆ దేవుడు ఉన్నాడు.
సో నేను చేసే పూజ కరెక్ట్ అయితే, నేను చేసే యుద్ధం కరెక్ట్ అయితే, నేను నమ్మింది నిజమైతే అండ్ నలుగురు అమ్మాయిలకు మంచి జరుగుతుందనే దాంతో నేను త్యాగం చేసిన దాన్ని అయితే నాకు మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో ఇంక మిగతా వాళ్ళు ఆళ్ళు ఎళ్ళు నీ కెలికేసి ఎలా పడుకుంటున్నావు అంటే నేను హ్యాపీగా పడుకుంటా, ఎందుకంటే నేను కాళికాదేవిని కాదు. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు కదా సోకాళ్ళు, ఎవరైతే నీకు అవకాశం ఇస్తానని సోకాళ్ళు అడిగారో నీకు వెళ్లే ముందు తెలీదా ఇట్లా అవకాశం ఇస్తానని మోసపోతామని తెలీదా? చాలా మంది నీ ఫ్రెండ్ ఎవరో మొన్న కామెంట్ చేసిన దాని గురించి తర్వాత మాట్లాడితే తర్వాత ఇట్లా మోసాలు జరుగుతాయి, ఇండస్ట్రీలో మోసాలు జరుగుతాయి అని తెలుసు, కాస్టింగ్ కోచ్ ఉంటుందని తెలుసు. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కాదు, బయట కూడా ఇలా జరుగుతాయి. సినిమా ఇండస్ట్రీ గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఫోకస్ అవుతుంది. ఇలా మోసాలు జరుగుతాయని నీకు తెలిసి ఉండాలి కదా. ఈ టాపిక్ నా దగ్గర కూడా వచ్చింది బేసిక్ గా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. నేను ఏం చెప్తానంటే, ఎవరైతే ఆ కమెంట్ చేసిందో మీ ఇంటర్వ్యూలో అమ్మాయి, ఆ కమెంట్ చేసిన అమ్మాయి రోడ్ నెంబర్ 12 లో ఒక అపార్ట్మెంట్ లో ఉండేది. ఈ అమ్మాయి న్యూస్ అంటే నాకు ఎవరి గురించి అయినా న్యూస్ ఎలా ఉంటది అని అడిగితే బేసిక్ గా నేను అలా తీసుకుంటాను. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే రోడ్ నెంబర్ 12 లో ఒక అపార్ట్మెంట్ లో ఉండేది. అంతకు ముందు వచ్చిన వాడు ఒక్కొక్క అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కడు పైకి వెళ్ళడం, నైట్లు అక్కడ ఉండటం, పగల కిందకు రావడం, తాగుళ్ళు, ఇంటి నిండా బాటిల్స్, బయట చెత్త తీయడానికి వాచ్మెనే కదా వెళ్తాడు, సిగరెట్ వాసనలు అదంతా అండి. ఆ రోజు అంటే నేను కూడా అక్కడ అద్దెకి ఇల్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బేసిక్గా ఈ యుద్ధాలు అవ్వనప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుందండి ఈ హీరోయిన్. సో వీళ్ళ పరిస్థితి ఉండటం వలన యాక్చువల్లీ హీరోయిన్లు లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే భయపడుతున్నారు. సో ఈ అమ్మాయిని ఖాళీ చేపించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి ఆ వాచ్మెన్ అలా చెప్పడంతో ఈవిడ గారి గురించి నాకు తెలిసింది. అంటే నేను కావాలని ఎంక్వైరీ చేయలేదు ఈ విషయము. సో ఆబ్వియస్లీ నాకు తెలియకముందే ఇది నాకు ఇన్ఫర్మేషన్లోకి వచ్చి ఉంది. సో ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఫేమస్ చేసుకోవడం కోసం, వాళ్ళ సినిమాలు ఫేమస్ చేసుకోవడం కోసం పిచ్చి కామెంట్లు చేసుకుంటే మనసు మీద చేసుకుని చెప్పాలి మీరు ఈ మాటలు. మీరు ఎంతమంది ఇదేంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేశారో మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రజలకు చెప్పొద్దు. మీరు ఎంతమందిని ఎంటర్టైన్ చేశారో పేర్లతో సహా నాకు తెలుసు, కానీ నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పేది నేను ఇలా చెప్తే తొక్కల ఏదో టీవీ అదే వీడియోలో మంచిగా రావడం కోసం, కంటెంట్ మంచిగా రావడం కోసం చెప్తున్నాను అని అనుకోకండి. ఐ స్వేర్ టు గాడ్ అండి, నాకు తెలుసు. కానీ ఆ అమ్మాయి చీప్గా మాట్లాడింది కదా అని చెప్పి నేను మంచి లేడీస్కి మంచి చేయాలని మనం ఆలోచించి ఇంకా వాళ్ళ పేర్లు తీయడం, వాళ్ళని అడ్డంగా తిట్టడం అనేది నాకు ఇష్టం లేదు. సో నా పేరు మీద ఫేమస్ అవ్వాలనుకుంటే అవనివ్వండి. ఆ రోజే చెప్పాను నేను, సీరియట్ అన్నవాడికి ఫిల్టర్ ఉండదు, పర్లేదు అంటే నాకు లేదు అంత. అదే ఆమె ఫేమస్ అవ్వడానికి అలా చెప్పుండి ఉండొచ్చు. మనకి బేసిక్గా ఆమెతో శత్రుత్వం ఎప్పుడూ లేదు, నేను ఎందుకనాలి, నాకు అవసరం లేదు. ఇంకా మీరు అన్నారు ఏంటి అది వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎలా కమిట్ అయిపోయారు అని చెప్పి, బేసిక్గా మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఇదేంటి వాళ్ళు పెట్టేది కారం అన్నమా లేకపోతే పరమాన్నమా అనేది మీరు ఆలోచించరు. ఆ నిమిషానికి మీరు టమ్మీ ఫిల్ చేసుకోవాలని అనుకుంటారు. ఒక డ్రీమ్తో మీరు వచ్చినప్పుడు ఏదోకలాగా మనం ఆఫర్ పట్టాలి, మనం ఏదోకలాగా మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓ పక్క నుంచి నేను స్ట్రక్చర్ మెయింటైన్ చేసుకుంటున్నాను, ఓ పక్క నుంచి ఏజ్ వెళ్ళిపోతుంది, ఒక సంవత్సరం దాటిందంటే మనకు వేస్ట్ అయిపోతుంది. అలాగే మనం గెట్టిన అవ్వాలి, మనకంటూ ఖర్చులు ఉంటాయి. మళ్ళీ నేమో ఇంటద్దె కట్టుకోవాలి, ఇదేంటి జిమ్ ఫీజులు కట్టుకోవాలి, ట్రైనర్కి ఫీజులు ఇచ్చుకోవాలి, బ్యూటీ పార్లర్ కట్టుకోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మేకప్ మెటీరియల్ కొనుక్కోవాలి. ఎలా వస్తాయి పైసలు? మనకంటూ ఏదో ఒక ఆఫర్ పట్టుకోవాలి కదా. ఈరోజు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక లేబర్ గురించి మాట్లాడుకుందాం. పొద్దున్న లెగిసి అర్ధరాత్రి 4 గంటలకు లెగిసి స్నానం చేసుకుని కొడవలి కత్తి అన్నీ పట్టుకుని, లేకపోతే తాపి మేస్త్రి అయితే తాపి పట్టుకుని ఇదేంటి రోడ్డు మీద నిలబడతారు. ఆ రోజు వాళ్ళకి ఏం కావాలి? పని కావాలి. పని దొరికితేనే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. ప్రతి వాళ్ళకి వర్క్ చేసుకోవాలి అనే స్టావింగ్ లేనప్పుడు ఆ మనిషి బతుకున్నా వేస్టే, లేకపోయినా వేస్ట్. ఎంత ఆస్తున్నా కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తృప్తిగా పని చేసుకునేవాడే మనిషి. ఆస్తులు పక్కన పడేసేయండి,
ఇప్పుడు మరి అయితే టాటా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆస్తులు వచ్చేసినాయి కదా అని చెప్పేసి, లేకపోతే అంబానీ వాళ్ళు మానేశారా? చేసేవాళ్ళు బిజినెస్లు చేస్తానే ఉన్నారుగా, ఎవరైనా పని చేసుకోవాలి. సో ఈ ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, నేను పని చేసుకోవాలని అనుకున్నా, ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నా. ఈ రోజు నేను నీ మొహం చూసి ఎవరిస్తారో ఆఫర్లో అని చెప్పేసి ఇదేంటి, కొంతమంది హీరోయిన్లు నన్ను ఎక్కిరించారు, గేలిగా మాట్లాడారు ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు. నీ మొహం క్యారెక్టర్కి పనికొస్తుందా, హీరోయిన్కి పనికొస్తుందా అని నువ్వు, నీ మొహం ఎప్పుడు నువ్వు అద్దంలో చూసుకోలేదా అని నన్ను అడిగారు. ఈరోజు మరి మీరు అందరూ అద్దాల్లో చూసుకున్న వాళ్ళు ఎన్ని రోజులు ఉండిపోయారు, ఎన్ని సినిమాలు చేశారు? ఈరోజు మీ పేరు అడిగితే జనాల్లో తెలుస్తుందా, నా పేరు అడిగితే తెలుస్తుందా? నేను దాన్ని గర్వంగా అనుకోవట్లేదు. నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను కాబట్టి ఆ రిజల్ట్ దేవుడు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. సో నేను చెప్పేది ఒకటేనండి, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం వేస్ట్. ఇప్పుడు నిత్యమైన ఇంతే ఉంటుంది. మరి సమంత ఏమో బాడీలో పార్ట్స్ ఏమీ అంత ఏమీ అంత వా టెంప్ట్ అయిపోయేలాగా ఏమీ ఉండవు. తమన్నానేమో ఆ బొడ్డోగులు చూడొచ్చు, మొహం చూడలేము. లేకపోతే అనుష్క గారు ఏమో సినిమాలు మానేశారు. నిజంగా ఇదేంటి, రకుల్ ప్రీతిని అయితే మొగోని చూస్తున్నామా ఆడదాన్ని చూస్తున్నామా అనేది మనకు అసలు తెలియనే తెలీదు. సో నేను ఇలా పేర్లు పెడుతున్నాను అని అనుకోకండి. ప్రతి మనిషి ఎవరు పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తో ఎవరు ఉండరు, మనం అడ్జస్ట్ అయిపోతున్నాం అంతే. ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఆఫర్లు ఇస్తున్నారు కాబట్టి మనకి ఇష్టమైన హీరో కోసమో కథ కోసమో మ్యూజిక్ కోసమో ఆ సినిమాని మనం హిట్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు అందగత్తలం కాదు. ఇప్పుడు ఇదేంటి, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనండి, వాళ్ళ ముక్కు లావుగా ఉంటుంది, లేకపోతే కళ్ళకు కాటుకు పెట్టుకుంటారు, మొహం జిడ్డు జిడ్డుగా ఉంటుంది, జుట్టు ఇలా దూకుంటారు, స్టోరీ బాగుందా హిట్ అయిపోతుందండి సినిమా. ఎవరు బాడీ షేమింగ్ చేయరు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొంతమంది ఇలా బాడీ షేమింగ్ చేసుకుని బతుకుతా ఉంటారు కొంతమంది. నేను అందరినీ ఒక తాటి కట్టలేదే, 10-15 మంది పేర్లు చెప్పాను, 10-15 మంది, అది ఇంకా తక్కువ మంది. నాకు నాకు తగిలిన వాళ్ళు ఆడలే, ఇంకా నాకు తగిలిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో కదా, చాలా మంది లేడీస్. నేను ఒకదాన్ని కాదు, ఇండస్ట్రీలో నాకు తెలిసిన జూనియర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, లేకపోతే నేమో నాలాగే ట్రై చేసే స్ట్రగులర్స్ అవ్వచ్చు, నేను కొన్ని మంది పేర్లు చెప్పలేను. నేను కావాలంటే ఆఫ్ స్క్రీన్ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, నేను అంతకు ముందు కూడా చెప్పాను. సో వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పడం వలన నేను ఇంకా కొంత వాళ్ళ పేర్లు తీయాల్సి వచ్చింది. వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే, వీళ్ళు ఎగ్జాంపుల్ మెగా కాంపౌండ్ లో ఉన్నవాడు ఒకటి ఇలా చేస్తున్నాడట, అండ్ ఆల్సో ఇదేంటి, కొంతమంది పేర్లు నా మైండ్ కి వచ్చిన వాళ్ళవి నేను చెప్పాను. నా దగ్గర అబద్ధాలు ఉండవు నాగేశ్వరరావు గారు. చచ్చిపోయేటప్పుడు మన చెప్తాడు కదా ఈయన విక్రమార్కుడులో రవితేజ గారు, మేసం మీద నా చెయ్యి ఉండాలి అండ్ ఏంటి, గుండె ధైర్యంగా చచ్చిపోవాలి, సంథింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. సో అలాగా చచ్చిపోయేటప్పుడు ప్రశాంతంగా చచ్చిపోతాను నేను. ఏ కుళ్ళు కుటంత్రాలు నేను తప్పు చేశాను, ఒకళ్ళని ఏడిపించాను, ఒకళ్ళని ఏడిపించానంటే అన్యాయం చేసిన వాళ్ళని ఏడిపిస్తానేమో నాకు తెలియదు, న్యాయం చేసిన వాళ్ళని అయితే నేను ఏడిపించాను. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో కేసీఆర్ గారి మూలంగా ఇన్ని మార్పులు వచ్చినాయి, ఒక అమ్మాయి మాట పట్టుకుని ఎన్నో మార్పులు తీసుకొచ్చారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఓకే, నా మూలంగా ఒక మంచి అయితే జరిగింది, నేను తృప్తిగా ఉన్నాను దాని వలన. ఏంటిది, ఎవరో ఒక అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టడానికి భయపడిపోతున్నారు, అసలు ఆ అమ్మాయి ఎక్కడ ఫేస్బుక్ లో పెడతావు, ట్విట్టర్ లో పెడతా అని భయపడిపోతున్నారు. గతంలో కంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లేడీస్ వర్క్ అయితే చాలా వరకు మేలు జరిగింది, 100% జరిగింది. ఎందుకంటే తొందరపడి ఆ అమ్మాయిని ఏమైనా అంటే వాయిస్ రికార్డ్ ఉంటుంది, ఫేస్బుక్ లో ట్వీట్ ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చు, ట్విట్టర్ లో పెట్టచ్చు. దీనివల్ల భయపడిపోయి ఆ అమ్మాయి ఒప్పుకుంటే తప్ప, వీడు రిక్వెస్ట్ చేసుకుంటాం సావటం ఇండస్ట్రీలో ఉంటాయి కదా, అప్పుడైతే తప్ప అమ్మాయిల పరంగా ఎటువంటిది జరగట్లేదు. అదే ఇప్పుడైతే మోసగించడాలు అనేవి తగ్గినాయి. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఓకే నేను ఆఫర్ ఇస్తాను నువ్వు వచ్చి ఉంటానంటే ఉండు అని చెప్పి అది కూడా గట్టిగా పేకపీసుకునేటట్టు కాకుండా స్మూత్ గా పోతున్నారేమో అని నాకు తెలియదు. ఇండస్ట్రీలో చాలా మందిని బిగ్ షాట్స్ నే టచ్ చేశారు, కెలికేశారు, వాళ్ళ వల్ల మీకు థ్రెట్ అవదా ఏదో రోజున, ఏదో కారు ప్రమాదంలో శ్రీరెడ్డి ఇట్లా, ఎందుకంటే మీరు కెలికిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఏం కాదు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ వాళ్ళు తలుచుకుంటే శ్రీరెడ్డిని ఏదైనా చేయొచ్చు, కనపడకుండా చేయొచ్చు. ఓకే, మీరు చెప్పింది కూడా చాలా మట్టుకు కరెక్ట్, కానీ వాళ్ళని కూడా కనిపించకుండా చేయగలిగే సత్తా శ్రీరెడ్డికి ఉందేమో లేదు. అలా చేసేంత దరిద్రపు మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు అయితే లేరు. ఒకవేళ అలా టచ్ చేస్తే నా కెపాసిటీ నాకు ఉంది, ఒకవేళ కొంచెం నాకు అది టచ్ చేశారు అని తెలిసినా కానీ నా దర్జా గురించి మీకు తెలీదు, నేను కూర్చునే పని చేపించేస్తా కాదు. ఏంటి ఎంత మొండి ధైర్యం ఇట్లా,
ఇప్పుడు తేన్ చుట్టూ కదపడం, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే మామూలు విషయం కాదు, అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే, పలుకుబడి ఉన్న వాళ్ళే, పొలిటీషియన్స్తో అందరూ సంబంధాలు ఉన్న వాళ్ళే, బ్యూరోక్రాట్స్ తో. కానీ డబ్బులుంటే కుదరదు నాగేశ్వరరావు గారు, ధైర్యం ఉండాలి ఏం చేయడానికి. అదే ఆ ధైర్యం ఎంత ఎక్కడ దాన్ని, ఏమో అలా వచ్చేసింది అంతే. సరే అంటే ఆ పెయిన్ అలా తీసుకొస్తుంది ధైర్యాన్ని. బేసిక్గా ఏ ఆడదాన్ని అయినా మీరు కదపండి, సక్సెస్ అయిన అమ్మాయిలు దాని వెనకాల చాలా ఇబ్బందులు పడతారు. అంటే ఒక మొగోడు ఆ అమ్మాయిని ప్రేమించానని మోసం చేయడము, లేకపోతే పెళ్లి చేసుకుని మధ్యలో వదిలేయడము, లేకపోతే పెళ్లి చేసుకుని కూడా వేరే అమ్మాయిని మెయింటైన్ చేయడము, లేకపోతే వాళ్ళ వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు చనిపోవడము, ఆ బాధ్యత ఈ పాప మీద పడటము, అలా చాలా మంది స్ట్రగుల్స్ ద్వారా ఎక్కువ సక్సెస్ఫుల్గా ధైర్యంగా తయారవుతారు. సో ఆ ధైర్యానికి కారణం అది బ్లడ్ మూలంగానో లేకపోతే డబ్బు మూలంగానో రాదండి, బేసిక్గా సిచ్యువేషన్స్ అలా చేస్తాయి వాళ్ళని. ఓకే, సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి యాంకరు ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉన్నారు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటి నుంచి చూసుకుంటే మీ పొజిషన్ ఎలా ఉంది? నేనేమనుకుంటానంటేనండి, ఒక మొగోడే మనకు అన్నం పెట్టాలి, ఒక మొగోడు సంపాదించి తీసుకొస్తే మనం ఆ డబ్బుని ఒక నలుగురు పని మనుషులు పెట్టుకుని ఆ సుఖాన్ని అనుభవించాలి అనుకునే మనస్తత్వం నాది కాదండి. ఇంకొకటి ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మొగుడు ఉండగా కూడా బాయ్ ఫ్రెండ్తో ఖర్చులు పెట్టించుకోవడాలు, లేకపోతే వాళ్ళతో తిరగడాలు, ఈవిడ శారీరకంగా సుఖాన్ని ఇస్తే ఆ ఎవరైతే కొంచెం మంది కాలేజ్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మరి ఆ మెంటాలిటీ రావద్దు అంటున్నాం ఆడోళ్ళకి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు దర్జాగా ఉండాలంటే మీరు ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అనుకుని ఫోనుల్లో ఎంటర్టైన్ చేస్తున్నారో వాళ్ళని ఆ ఫోనుల్లో ఎంటర్టైన్ చేయడాలు, లేకపోతే వాళ్ళతో సినిమాలకు వెళ్ళడాలు, వాళ్ళతో పార్కులకు తిరగడాలు, ఇవన్నీ ఆపేసి మీకు నచ్చిన ఒక స్కిల్ మీద మీరు కనుక ఆ ప్రతిభను చూపిస్తే మీ బాయ్ ఫ్రెండ్ ఏదైతే మీకు ఖర్చు పెడుతున్నాడు అనుకుంటున్నారో దానికి డబుల్ మీరు సంపాదించుకోవచ్చు. మీ చేత్తో సంపాదించుకున్న ఆ డబ్బు ఇంకా ఎక్కువ తృప్తినిస్తుంది జీవితంలో కదా. సో నేను ఐ బిలీవ్ ఇన్ మై లెగ్స్, యాక్చువల్లీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ సమ్మన్స్ డిక్. మీరు అన్ని చూసేశారు కాబట్టి మీరు ఇలా చెప్తున్నారు, వాళ్ళు చాలా చూడాల్సి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు 16-17 ఇయర్స్ అమ్మాయిలు, అబ్బాయి అంటే మగాడి పురుషాంగాన్ని చూసి ఒక ఆడది ఇంట్రెస్ట్ చూపిస్తే నా దృష్టిలో అంటే వాడు సంపాదించి వాడు పెట్టాలి, సో దట్స్ వై ఐఎమ్ ఎంటర్టైనింగ్ దట్ డిక్ అంటే ఐ రియలీ డోంట్ యాక్సెప్ట్ దట్. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ సమ్మన్స్ డిక్. సో ఐ బిలీవ్ మై డిక్, ఐ బిలీవ్ ఇన్ మై డిక్. కాదు ఇప్పుడు ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నారు కదా, ఐ హ్యావ్ బాల్స్. సరే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఇంత బోల్డ్గా, ఇప్పుడు పొలిటికల్గా వెళ్తున్నారు, వైసీపీలో ప్రాథమిక సభ్యత్వం ఉందా మీకు? లేదండి, నేనేమి వైసీపీ కాదు, లేదు, నేను ఐ యామ్ నాట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఐ యామ్ సానుభూతి సభ్యత్వం కూడా లేదు, సానుభూతి పరిరాలు. ఇటువంటి సానుభూతి పరిరాలు ఎట్లయితే ఉందో, ఇప్పుడు మీరు మాట్లాడేటికి ఫిల్టర్ ఉండదు, చాలామంది లేడీస్ కూడా మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరమైన విషయాలు, ఎందుకంటే మీరు అన్నారు కూడా అబ్బాయిలతో అంటున్నారు, డైరెక్ట్గా అంటున్నారు, అబ్బాయిలు వీడియోలు ఉన్నాయి, ఇటువంటివి పార్టీకి మేలు జరుగుతాయా లేకపోతే బ్యాడ్ జరుగుతాయా? ఐ డోంట్ థింక్ సో అండి. ఒక అమ్మాయి బోల్డ్గా ఉంటే అది డ్యామేజ్, ఒకవేళ సాఫ్ట్గా ఉంటే అది ఆ పార్టీకి ప్లస్. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. ఒక రాజకీయంలోకి రావాలంటే ఫస్ట్ కావాల్సింది బోల్డ్నెస్. ఐ బిలీవ్ ఇన్ బోల్డ్నెస్. సో గట్స్ అది అందరికీ రాదండి. డబ్బులు ఏదో ఒక కొన్ని కోట్లు తీసుకొచ్చి రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ అవ్వడం ఈజీనేమో, కానీ గట్స్గా తయారయ్యి ఒక టాలెంట్తో మాట్లాడటం అనేది ఈ సో కాల్డ్ వాళ్ళకి చేత కాదు. సో నేను గట్స్ని, ఎంటర్టైన్మెంట్ని, నిజాన్ని అండ్ క్వశ్చన్ని అన్నీ కలిపి నేను రాజకీయంలో అడుగుతాను. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ లైకింగ్ మీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది మొన్నే మా ఇంటికి ఒక విషయం మీదుగా మాట్లాడడానికి ఒక టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చారు. వాళ్ళు బేసిక్గా మేము టీడీపీ గురించి కాదు, రియల్ ఎస్టేట్ గురించి ఏదో మాట్లాడుకోవడానికి, బేసిక్గా నేను కూడా కొంచెం ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ ఏదో చిన్న చిన్న చూస్తున్నాను. సో అలాంటప్పుడు ఆయన వచ్చినప్పుడు, మేడం మీకు మా కొనడానికి కాదు, బేసిక్గా యూనో మా ఫ్రెండ్స్కి సంబంధించి వెంచర్స్ ఉంటాయి, సో ఆ వెంచర్స్కి సంబంధించిన సేల్స్ మార్కెటింగ్ అలాంటివి నాకు తెలిసిన సర్కిల్లో ఏదో ఖాళీగా ఉండదు కదా. సో అది సో అలా ఆయన గెలవడం జరిగింది. సో అతను అంటున్నారు అనమాట, మా టీడీపీలోనే మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అని. అలాగే మొన్న
పబ్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా జనసేన వాళ్ళే అక్క మేము మీకు ఫ్యాన్స్ అక్క కానీ పవన్ కళ్యాణ్ ఏమనుకక్క సో అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళు మోల్డ్ చేస్తారు టీడీపీ వాళ్ళు ఫ్యాన్స్ ఏంటి వాళ్ళు తిడుతున్నారు కదా తెల్లారిస్తే వాళ్ళు ఫ్యాన్స్ ఎట్లా అవుతారు ఫ్యాన్స్ అంటే బేసిక్ గా ద వే ఐ స్పీక్ ఐ గెస్ నేను మాట్లాడే విధానాన్ని లైక్ చేస్తున్నారేమో మొన్న లోకేష్ గారి మీద ఒక కామెడీ చేశాను బేసిక్ గా కళ్ళిలా పెట్టి అది పెద్ద వైరల్ కాదు ఇటువంటి మాట్లాడటం కొంచెం స్ట్రైట్గా మాట్లాడుతున్నారు స్ట్రైట్గా మాట్లాడటంలో తప్పులేదు కాకపోతే కొంచెం బోల్డ్ బూతులు నాన్ వెజ్ ఐటమ్స్ వస్తున్నాయి అటువంటివి జగన్ గారు పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత ఎంతవరకు ఇష్టపడతారు కంపల్సరీ ఆ పార్టీకి సంబంధించి లేదండి మీరు అనుకునేది తప్పు నాలాగా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కాకపోతే నాకు ఈ ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు అది నేను మాట్లాడటం అలా అవుతుంది కానీ జగన్ గారు మాట్లాడించడమో లేకపోతే జగన్ గారికి తెలిస్తే ఏమన్నా అవుతుందని అనుకున్నా నేనేం చెయ్యట్లేదు నాకు సభ్యత్వం కూడా లేదని నేను చెప్పాను కదా సో నా ఇష్టానికి నేను మాట్లాడతాను తప్ప ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చదివించడమో లేకపోతే ఇంకొకళ్ళ ప్రోద్బలంతోనో లేకపోతే నాకు వైఎస్ఆర్సీపీలో ఒకళ్ళు ఇద్దరు నచ్చకపోతే అది కూడా నేను చెప్పేస్తాను కదా మొన్న నాకు ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పే ఇన్సిడెంట్ అయిందని మీకు అదే అందరికీ తెలుసు యాక్చువల్లీ సో నాకు మన పరా అని ఏమి ఉండదండి సో నాకు మాట్లాడడానికి నేను ఒక్కటే చెట్టు కొమ్మని పట్టేసుకుని ఒక కార్యకర్త లాగా పనిచేస్తే మైట్ బి నేను తిట్టడానికి అర్హత ఉండేది కాదు నేను తీసుకోలేదు కాబట్టి ఎట్ ప్రెసెంట్ ఐ మే ఫ్రీ బర్డ్ శ్రీరెడ్డికి డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని లోకేష్ని తిట్టిస్తున్నారు అనేది బయట పుకారు అది అది కరెక్టా కాదు దాని క్లారిటీ మీరే అస్సలు కాదండి నాకు ఎందుకండి నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా పార్టీకి ఖర్చు పెడతారు కానీ పార్టీ మన కోసం ఖర్చు పెట్టదండి ఈ నిజాన్ని ఎలా మర్చిపోతారో నాకు అర్థం కాదు శ్రీరెడ్డికి కానీ కత్తి మహేష్ కానీ అమౌంట్ ఇచ్చి కొంతమంది ఈ పార్టీ నాయకులు తిట్టిస్తున్నారు అనేది బయట అనుకున్నమాట నాది కూడా కాదు కత్తి మహేష్ పాపం ఆయన కత్తి మహేష్ గారు నాకు తెలిసిన వ్యక్తి బాగా ఆయన ఎప్పుడు పైసలు తీసుకుని మాట్లాడే రకం ఏమి కాదు అలా రకం అయితే కనుక చిన్న చిన్న క్యారెక్టర్ల కోసం సినిమాల్లో వెయిట్ చేసేవాళ్ళు కాదు సో అతనికి ఉన్న నాలెడ్జ్ను ఉపయోగించి నాలాగే ఒకసారి పప్పుల్లో కాలేశారు అలాగే తర్వాత మంచి విషయాల్లో మెచ్చుకున్నారు కూడా నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నారు కానీ ఒకళ్ళ చావు మనకి ఎప్పుడు పండగ కాకూడదు కాదు ఆయన చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 18 లక్షల బిల్లు వెళ్ళింది నాకెప్పుడు మరి నాకైతే అలా బిల్లులు వచ్చే అవకాశం కూడా రాకూడదు అని అనుకుంటున్నాను సో లేదు నాకైతే ఏం పైసలు మీకు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఎవరు అసలు ఎవరితో సంబంధాలు ఉంటాయి శ్రీరెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఎవరు ఎవరు క్లోజ్గా ఉంటారు నాకెవరు క్లోజ్ కాదండి కాదు ఇప్పుడు కాదు నాగేశ్వరరావు గారి మీద అలా అనుమానంగా నవ్వుతే జనాలు అందరికీ ఏ లేనిపోయింది అనుమానాలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సానుభూతి రాదు నీకు తెలియకుండా లీడర్స్ తెలియకుండా ఉంటారు అంటే ఎట్లా నమ్మేది అంటే నేను ఏ లీడర్తో అయినా మాట్లాడగలిగేంత కెపాసిటీ అయితే నాకు ఉంది కానీ నేను ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పటం సెపరేట్ గా చెప్పటం వాళ్ళ స్క్రిప్ట్ అవటాలు ఏమి వాళ్ళందరికన్నా బాగా మాట్లాడతాను కదా మీ బ్యాక్ బోన్ ఎవరు లేరు నాకు ఎవరు లేరు నాకు నేనే బ్యాక్ బోన్ నాకు జగన్ అనే బ్యాక్ బోన్ సానుభూతి పరిరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతుందా ఇప్పటి వరకు నిజంగా అండి ఎవరు నన్ను ప్రపోజ్ చేయలేదు అండ్ అఫ్ కోర్స్ మన వైఎస్ఆర్సీపీ కాకుండా కొన్ని పార్టీలు నన్ను అప్రోచ్ అయ్యాయి జాయిన్ అవ్వమని బట్ నాకు వైఎస్ఆర్సీపీ తప్పించి నాకు మిగతా పార్టీల మీద ఇష్టం లేదు ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ నుంచునే చోట చంద్రబాబు నుంచునే కుప్పంలోను ఇటువంటి చోట్ల శ్రీరెడ్డితో ఓట్లు వేయించి వాళ్ళతో వాళ్ళకి క్రాస్ ఓట్లు చేల్చడం అనేది ఒక సెక్షన్ ఉంటుంది అటువంటి రాజకీయ ఎత్తుగా లేదు ఎవరైనా చేయొచ్చు ఎలా అయినా జరగవచ్చు ఇటువంటి అంశాలు కూడా ఉంటాయి ఆ రకంగా అయినా శ్రీరెడ్డి అయినా బలిపోసం అయ్యే అవకాశం ఉంటుందా శ్రీరెడ్డి ఎప్పుడు బలిపసు అవ్వదు బలి తీసుకుంటుంది సో అంటే ఎవరికి నేను అలా బలి అవ్వాలని అనుకోవట్లేదు ఎందుకంటే బలి ఎవరవుతారంటే వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ లేకోకుండా గుడ్డిగా వెనకాల వెళ్ళిపోయే వాళ్ళకి బలి పశువులు అయ్యే అవకాశం ఉంటుంది కానీ జగనన్న నమ్ముకున్న ఏ ఒక్కళ్ళు ఈ రోజు వరకు ఒక పార్టీని వదిలిపెట్టి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు బలి పశువులు అవ్వలేదు సో నేను చెప్పేది ఏంటంటే ఎంతో మంది నార్మల్ కార్యకర్తలకు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్ లో కూర్చోబెట్టారు సో జగనన్న పేరు చెప్తే నిన్ను వదిలేస్తాం లేకపోతే చంపేస్తాం అని చెప్పి కణతల మీద తుపాకీ పెట్టి
అదేంటి జగన్ అన్నకి వ్యతిరేకంగా మాట్లాడించాలని చాలా ట్రై చేసిన వాళ్ళని కూడా ఈరోజు జగన్ అన్న కోసం జైలుకి వెళ్ళిన వాళ్ళని అన్యాయంగా కేసులు పెట్టి వాళ్ళని టార్చర్ చేసిన వాళ్ళని ఈరోజు ఒక మంచి పొజిషన్ లో కూర్చోబెట్టారు అని అంటే ఆ గట్స్ జగన్ అన్నకే ఉంది. సో బలి పశువులు ఎవరు అవరు, నేను అవను. జగన్ గారిని కలిసారు ఎప్పుడన్నా? లేదండి, నేను ఎప్పుడు కలవదు. ఆ ఉద్దేశం ఉందా? దేవుడిని దూరం నుంచి చూస్తేనే మంచిది. కాదు, చూస్తుంటే చాలా మంది వేరే పార్టీ వాళ్ళు పార్టీ టికెట్ అడుగుతుంది, పార్టీలో జాయిన్ అయ్యమని అడుగుతున్నారు, మీరేమో వైఎస్ఆర్సీపీ సింపతైజర్, అట్లాంటప్పుడు ఆ దారిలో ఉన్నారు కాబట్టి, 2 సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి ఈ లోపు ఆయన వెళ్ళి కలుసుకోవటం కానీ లేదండి. ఏదైనా రికగ్నైజేషన్ ద్వారా రావాలి తప్ప మనకి మనమే అప్రోచ్ అయిపోయి, లేకపోతే ఎవరినో బలవంతం చేసి ఏమండి ఎలా అయినా సరే జగన్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఒక ఫోటో తీయించుకుంటాను, ఎలా అయినా నా పేరు చెప్పి నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇప్పించండి అని చెప్పడం లేదండి. జగన్ అన్న గారు అలా వినరు. ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటారో బేసిక్ గా మీరు అందరూ అనుకుంటారేమో, జగన్ అన్నకి ఎవరో ప్రపోజ్ చేస్తే ఎమ్మెల్యేలు చేయడం, ఎవరో ప్రపోజ్ చేస్తే ఎంపీలు చేయడం, లేకపోతే అలా ఏం కాదండి. ఆయన దృష్టిలో ఆయన లిస్ట్ అవుట్ చేస్తారు ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి, ఎవరు అవసరం, ఎవరు అవసరం లేదు. అండ్ ఆల్సో వాళ్ళు మన పార్టీలో ఉండి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది ప్రతిదీ జగన్ అన్నకి ఒక కన్ను ఉంటుందండి. సో అది మర్చిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళని పక్కన పెడతారండి. సో నాకు సర్పంచ్ ఇచ్చినా కూడా కళ్ళకు అద్దుకుని చేసి అండ్ జగన్ అన్నకి మంచి పేరు తీసుకురావాలనేది నాలాగా చాలా మంది ఆశపడుతున్నారు. వాళ్ళందరికీ రికగ్నైజేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఈ కార్యకర్తగా యాక్టివ్గా ఈ 2024లో ఇంకా ఉధృతంగా చేద్దామని ఆయన జగన్ గారికి ఖచ్చితంగా సోషల్ మీడియా మూలంగా, అలాగే ఒకవేళ డైరెక్ట్గా పిలిచినా కూడా నేను వెళ్ళి సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ మాట తీరులో తేడా వస్తా తర్వాత కొంచెం పార్టీకి దగ్గరికి వెళ్ళిన తర్వాత? ఈ మాట మీరే చెప్పాలి, ఎందుకంటే నేను ఒక చిన్న న్యూస్ రీడర్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను మీ కళ్ళ కనసన్నల్లోనే నేను తిరుగుతున్నాను. సో నాకేమన్నా పొగరు పెరిగిందంటారా? మీరు చెప్పాలి. శ్రీరెడ్డిని దగ్గరగా చూస్తే చాలా మంచిది, బట్ మాట్లాడేటప్పుడు పొలిటీషియన్స్ తిట్టేటప్పుడు అట్లా అనిపిస్తుంది. అంటే నాకు పర్సనల్ గా అయితే, అంటే ఆ పొజిషన్ గా వచ్చినప్పుడు నేను ఏమన్నా మారుతానంటే, నేను ఒక న్యూస్ రీడర్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ నా స్థాయి అంతో ఇంతో దేవుడి దయవల్ల బాగుంది. బాగున్నప్పుడు నేనే నా క్యారెక్టర్లో అప్పటికన్నా ఇంకా మంచి మార్పులు చేసుకున్నాను తప్ప నేను ఇంకా అసలు తప్పుడుగా అంటే పొగర్లు చూపించడాలు, కళ్ళు ఎగరేసి మాట్లాడటాలు, లేకపోతే పొగరుగా మాట్లాడటాలు ఎప్పుడూ లేవండి. ఎప్పుడు పొరపాటున కూడా ఈ రోజుకి నా కలీగ్స్ మన సాక్షిలో పనిచేసిన వాళ్ళు, ఎన్టీవీలో పనిచేసిన వాళ్ళు, అలాగే నేను స్టార్ మాలో పనిచేసినప్పుడు ఉన్న వాళ్ళు అండ్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం చేసినప్పుడు, అంటే లైక్ ఫ్రీలాన్సర్గా చేస్తాం కదా, అవి చేసినప్పుడు వాళ్ళందరూ నాకు టచ్లోనే ఉన్నారు. ఏ ఒక్కళ్ళని నేను మిస్ చేయలేదు. మన కలీగ్స్ అందరూ చెప్తారు మారలేదు పిల్లని. సరే, ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబును కానీ ఏకవచనంతో పిలవటం, వాళ్ళు ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు అనొచ్చు, పవన్ కళ్యాణ్ 2010 నుంచి ఆయన రాజకీయంలో వచ్చాడు, తన సినిమాలు వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంది. ఒక చిన్న డైలాగ్తో వాళ్ళని కొంచెం బద్నాం చేయటం అనుకోవచ్చు, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనుకోవచ్చు. అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే వాళ్ళు పొలిటీషియన్సే, వాళ్ళు వీళ్ళని తిట్టుకుంటారు, వీళ్ళని తిట్టుకుంటారు. సింగిల్ వర్డ్తో శ్రీరెడ్డి వాళ్ళని అంటారు, ఎంతవరకు కరెక్ట్? దీనికి నేను ఆన్సర్ ఒక వీడియో ద్వారా ఇస్తా. ఒక పిల్ల పిత్రిగాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మగాడు, వాడు కూడా వాడు వీడని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. అసలు లోకేష్ గాడు ఈ మాటలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థమైంది? రోజా గారు వాయిస్ అంటే లోకేష్ అని ఏకవచనంతో మేము అంతకు ముందు వరకు లోకేష్ గారు అని మర్యాదగా మాట్లాడిన వాళ్ళు, ఎప్పుడైతే జగన్ అన్నని వాడు వీడు అని మాట్లాడటం వాళ్ళు మొదలు పెట్టారు, ఇంకా మా నాలుకలకు కూడా పదం చేసిన వాళ్ళు అవుతారు. సో మేమెందుకు ఊరుకుంటున్నాం? ఇప్పుడు రాజకీయం అనేది మీరు మీ నాలుక పలచం చేస్తే అంతకన్నా కోరలు మేము చాల్చుతాం. సో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే రాజకీయాలకు మంచిది, రేపు పొద్దున వచ్చే రాజకీయ నాయకులు కూడా, లేకపోతే నెక్స్ట్ తరాలు కూడా చూసి నేర్చుకునేలా ఉంటాయి. దిగజారుడు రాజకీయాలు చేస్తే అంతకన్నా ఇంకా మరి జగన్ అన్న ఏ రోజు అరే తురే లోకేష్ గా, అరే పవన్ కళ్యాణ్ గా, అరే చంద్రబాబు అని పిలిచారా? ఇప్పుడు మాట్లాడినప్పుడు మరి లోకేష్ అంత దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడాలి? ఈ రోజు రామోజీ నాయుడు గారు, ఈ రోజు రామోజీరావు గారు అవ్వచ్చు, లేకపోతే టీవీ 5 అవ్వచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వీళ్ళందరూ
మాస్కులు తీసేశారు ఇంకా మేము చంద్రబాబుకే పనిచేసే కుక్కలం అని చెప్పేసి ఈ రోజు ఓపెన్ చేసేసి డైరెక్ట్ గా బద్నాం చేస్తున్నారు ఇంకా జగనన్నని మరి ఇన్ని కోరలు చేస్తున్నప్పుడు ఇన్ని పాములు నాలికలు చాచి విషం చిమ్ముతున్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మా లాంటి వాళ్ళకుంటదా మరి మేము అరే తురే అనడంలో తప్పే ఉంది మీరు చెప్పండి ఇప్పుడు కొన్ని పర్సనల్ అటాకింగ్స్ కూడా జరిగింది పవన్ కళ్యాణ్ మీద స్టార్టింగ్ దగ్గర నుంచి శ్రీ రెడ్డి పర్సనల్ అటాక్ చేశారు సి అది పర్సనల్ అటాక్ దానికి రాజకీయానికి సంబంధం లేదు రాజకీయంలో కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు సింగిల్ గోడ్ అంటే కొన్ని పాలిటిక్స్ వేరు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు మీరు సినిమాలు చేశారు ఒక ఆర్టిస్ట్ గా పవన్ కళ్యాణ్ కి ఒక ఇమేజ్ ఉంది దాని కూడా సింగిల్ గోడ్ తో అంటం ఎంతవరకు కరెక్ట్ నేను పవన్ కళ్యాణ్ ని తిట్టాను అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను అదేంటంటే రేణు దేశాయికి డైవర్స్ ఇవ్వడానికి గల కారణాల్లో కోర్టుకి ఈయన ఏం చెప్పుకున్నాడో తెలుసా రేణు దేశాయి నన్ను కొడుతుంది రేణు దేశాయి నేను వేరే అమ్మాయితో నేను సంబంధం పెట్టుకున్నానని నన్ను హింస పెడుతుంది రేణు దేశాయికి నాకు పుట్టిన అకీరానందన్ నాకు సంబంధం లేదు ఇలా అని పెట్టాడంట సో ఆ కోర్టుకి అలా ఎవడైనా పెడతాడండి అసలు మనిషి అన్నవాడు సో ఏదైతే ఇలాంటి కమెంట్స్ పర్సనల్ గా కోర్టుకి పెట్టారని ఎవరు చెప్పారు అదే ఆ వీడియోనే రిమూవ్ అయ్యింది మీకు చూపిద్దాం అంటే ఎవరు ఎవరు చేశారు బయట వాళ్ళు చేశారా లేకపోతే బయట వాళ్ళు కాదు ఇదేంటి రాజకీయంగా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళే మాట్లాడిన మాటలు అది నేను పొలిటీషియన్స్ మాట్లాడారు నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత అది నేను మీకు పంపిస్తాను ఆ వీడియో నేను ఇది నా పర్సనల్ గా మాట్లాడిన మాటలు కాదు ఆ వీడియో నేను వీడియో పూర్వకంగా పెడతాను సో నేను ఒకటే అంటున్నానండి ఇలాంటి గలీజ్ మెంటాలిటీ ఏంటండి ఎంత మంది ఆడవాళ్ళని మారుస్తారు మీరు ఒక 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 ఆడదాని దగ్గర దొరకంది మీకు వేరే ఆడదాని దగ్గర ఏం దొరుకుతుంది ఏమన్నా అంటే నేను చేసుకున్నానయ్యా నాకు సెట్ అవ్వలేదు నువ్వు కూడా చేసుకోవాలని సలహాలు ఇస్తాడా ఇదా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం లేకపోతే మమ్మల్ని ఏమో పోలీస్ కేసులు పెట్టుకోమంటాడు లేకపోతే ఒకసారి మళ్ళీ ఏమంటాడు ఇదేంటి కర్రలు ఇచ్చుకుని కొట్టేశాను నేను మా లేడీస్ ఏడ్పించిన వాళ్ళని మా అక్కల వాళ్ళని ఏడ్పించిన వాళ్ళ అందరి మీదకి వెళ్ళిపోయాను నేను అని చెప్పేసి చెప్తాడు మరి మీ అక్క వాళ్ళు చెప్పలేకపోయావా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని నువ్వెందుకు కొట్టావు నీ హెల్ప్ అడిగినప్పుడు నేను హెల్ప్ చేస్తానని మాట్లాడాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటే నువ్వు చేతకానోడివే కదా అప్పుడు రాజకీయంగా నీకెందుకు నువ్వు పోరాడలేనోడివి ఒక చెల్లెలు లాంటి చాలా మంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరెప్పలోనే ఓడివి నువ్వేం మొగోడివి అదే నేను అడిగింది సో నేను ఒకటి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా పైకి రావాలంటే ఏదో ఒక పార్టీ జెండా చేతిలో ఉండటం కాదు లేకపోతే ఒక ప్యాకేజ్ తీసుకోవడం కాదు లేకపోతే మోడీ పేరు చెప్పుకుని బ్రాండింగ్ చేసుకోవడం కాదు లేకపోతే ఇదేంటి వాళ్ళ కులపోళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పోగేసేసుకోవడం కాదు లేకపోతే సినిమాలు అని చెప్పేసి రాజకీయాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానికి నువ్వు డేట్లు చూసుకోవడం కాదు రాజకీయం అంటే ఇదా నీ ఇష్టానికి పనిచేస్తావు ఇదేమన్నా పార్ట్ టైం జాబా రాజకీయం అంటే కాదు కదా నువ్వు మొత్తం అన్ని వదులుకుని నువ్వు వచ్చి మాట్లాడిన రోజు నువ్వు రాజకీయ నాయకుడు అని నమ్ముతారు లేకపోతే ట్వీట్లు పెడతావా ఇక్కడ న్యాయం చేయండి నీ ట్వీట్కి అక్కడ పనులు అయిపోతాయా కాదు అన్ని వదులుకొని రావడానికి మిగతా రాజకీయ నాయకులకు ఉన్నంత ఆస్తి నీకు లేదు కదా ఈయన అది గతంలో కూడా చెప్పాడు నాకు సినిమాలు చేస్తేనే నాకు డబ్బులు ఉంటాయి మిగతా వాళ్ళకి అన్ని వాళ్ళందరూ అన్ని వదులుకుని రాజకీయాలకు వచ్చారా నేను ఎందుకు సినిమాలు వదులుకుని రావాలని గతంలో చెప్పాడు ఆయన మరి గతంలో నేను సినిమాలు వదిలేస్తున్నా నాకు రాజకీయాలే కావాలి నేను 24/7 365 డేస్ నేను ఇక్కడే ఉంటారా ఆంధ్రాలోనే ఉంటా అని చెప్పిన మగాడు మరి ఇప్పుడు ఎందుకు మాటలు మారుస్తున్నాడు మిగతా వాళ్ళందరూ ఆ సత్తాతోనే కదా వచ్చారు నువ్వు డబ్బులే కావాలి అని అంటే మరి నువ్వు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవడానికి వస్తున్నావా నాకు అర్థం కావట్లేదు నువ్వు ప్యాకేజ్ కుక్కవని అందరికీ తెలుసు బేసిక్గా ఒక పార్టీ కాదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాటలు మాట్లాడతావు ఒక మాట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీరు ఈ వీడియో ప్లే చేయాలి మీరు లేకపోతే నేను మళ్ళీ ఒప్పుకోను ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి సిఈసీ అంటాడు ఒకసారి ఎంపీసీ అంటాడు ఒకసారి బైపీసీ అంటాడు ఇంకొకసారి ఇంకొకటి అంటాడు ఆయన మాట మీద ఆయనకే నిలకడలేదు ఆయన ఏం చదువుకున్నాడో ఆయనకే తెలియట్లేదు ఒకసారి రాయలసీమలో పెరిగాను అంటాడు వైజాగ్ లో పెరిగాను అంటాడు మళ్ళీ నేమో పశ్చిమ గోదావరి అంటాడు తిరుపతితో నాకు సంబంధం అంటాడు రాయలసీమ వాళ్ళు అంటే ఇష్టం అంటాడు అన్ని ప్రాంతాల్లోనూ నేను తిరిగానంటాడు ఈయన మనిషా లేకపోతే దెయ్యమా ఇలా గాలికి తిరుగుతాడా నిజంగా మరి ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు నాకు అంటే ఆయన మాటల మీద నిలకడ లేకపోవడం వల్ల ఆ తింగర్తనాన్ని చూసి ఆ రాజకీయంగా పనికిరాడు ఈ వ్యక్తి అనేది నా ఉద్దేశం బేసిక్గా అతన్ని టార్గెట్ చేస్తే వచ్చే పబ్లిసిటీ నాకు అసలు అవసరమే లేదు
స్టార్టింగ్ లో ఆయన టార్గెట్ చేసిన పబ్లిసిటీ కదా మీకు వచ్చింది, ఆయన టార్గెట్ చేస్తూ వచ్చింది? లేదండి, బేసిక్ గా నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇన్ని నెలలుగా నేను నా ఛానల్ చేసుకుంటున్నా, నాకు పబ్లిసిటీ రావట్లేదా? ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో. స్టార్టింగ్ లో మీ ఛానల్ ద్వారా వచ్చింది నాకు పబ్లిసిటీ, తర్వాత తర్వాత కూడా ఆయన ద్వారా ఏమీ రాలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అప్పుడు దాకా ఒక రాజకీయ నాయకుడు గాని లేకపోతే ఒక యాక్టర్ గాని లేకపోతే సొంత చిరంజీవి గారు వాళ్ళ అన్నయ్య ఆయన గురించి మాట్లాడడానికి భయపడేవాళ్ళు. రేణుదాసాయి మీద ఎలా దాడి జరిగిందో సోషల్ మీడియాలో మీకు తెలుసు. ఇలాగా అందరూ భయపడుతున్న వాళ్ళ నేను గట్టిగానే ఆయన కౌంటర్ ఇచ్చి గట్టిగా నిలబడ్డా. రేణుదేశాయ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇట్టి రాధాకృష్ణ గారికి ఇచ్చిన అదంతా ముందు, తర్వాత కాదు, తర్వాత జరిగిందంట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు వస్తున్న రూమర్ ఏంటంటే మూడో పెళ్ళం కూడా ఆయన వదిలేసి ఇదేంటి ఫారెన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ రేణుదేశాయి ప్లస్ మళ్ళీ ఈయన గారు కలిసి కాపురం చేస్తున్నారు అనేది వచ్చింది బయటికి. ఇంకా అంటే ఇంకా వాళ్ళిద్దరికి నేను ఇంకా ఆమె గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఒక ఆడది ఎప్పుడైనా కూడా యూనో ఒక వీక్ పాయింట్ తో ఆవిడ ఉంటది, ఆబ్వియస్లీ ఆవిడ భారీగా ఉంది కాబట్టి ఆవిడ ఒప్పుకుందేమో గానీ, బట్ ఇలాంటి గలీజ్ పంచాయతీలు, ఇలాంటి గలీజ్ కాపురాలు పెట్టేవాళ్ళు, ఇలాంటి ఒక మైండ్ సెట్ లేని వాళ్ళు రాజకీయంగా పనికిరారు పనికిరారు పనికిరారు. మీరు జనసేన అధినేత మీద కామెంట్లు చేశారు, ఇట్లా చేశారు. ఇదే వైసీపీలో మీరు ఇష్టపడి వెళ్తున్న వైసీపీలో ముగ్గురో నలుగురో ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా ఫోన్ కాల్ చేశారు అమ్మాయిలకి. ఆ ఫోన్ కాల్స్ కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు చాలా ఇష్టపడి వెళ్తున్న వైసీపీలో ఎమ్మెల్యేలు సదరు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు కూడా చేశారు, మరి ఆటలే ఉంటారు ఖచ్చితంగా. అది ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. అది పేర్లు నాకు ఇంకా నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, మీరు నాకన్నా ముదుర్లు. సో అది అంటే ఆడపిల్లలతో యథావేషాలు వేసి ఒక రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని, లేకపోతే ఒక పవర్ని అడ్డం పెట్టుకుని, లేకపోతే వైఎస్ఆర్సీపీ బ్రాండ్ని అడ్డం పెట్టుకుని మీరు ఆడపిల్లలతో ఆటలు ఆడదామంటే మాత్రం కుదరదు. ఇది ఫలానా జనసేన వాడికి వార్నింగ్ టీడీపీ వాడికి వార్నింగ్ కాదు. టీడీపీ వాడిని తిట్టే ముందు నీ బుద్ధి ఏంటో నువ్వు చూసుకో, నువ్వు ఎంతవరకు నువ్వు ఆడవాళ్ళతో కరెక్ట్ గా ఉంటున్నావు అనేది నువ్వు చూడు. ఆ తర్వాత నువ్వు నీతులు శుద్ధులు తర్వాత చెప్దు. గాని నువ్వు ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవడైనా బుద్ధి లేకుండా ఒక ఆడదాన్ని ఏడిపిస్తే మాత్రం ఈ రోజు నువ్వు పవర్ లో ఉంటావేమో, రేపొద్దున నీకు పవర్ ఉండదు. ఎవరు ఆ పవర్ని నిలబెట్టలేరు. ఆ దేవుడు నిలబెట్టాలి నువ్వు మంచివాడు అయితే. నువ్వు ఇలాంటి దరిద్ర ప్రయాసాలతో ఉన్నప్పుడు నిన్ను ఎలా నిలబెడతాడు? ఏ దేవుడు నిలబెట్టాడు? అది రాజకీయానికి ఖచ్చితంగా నువ్వు సర్వీస్ చేస్తానని వచ్చావు. లేడీస్ నేర్పిస్తే అదేం సర్వీస్? అది సేవ, ప్రజాసేవ. ప్రజాసేవ అంటే ఏంటి? నువ్వు కాపాడాలి ప్రజల్ని. నువ్వు ప్రజలందరికీ నువ్వు ఒక ప్రతినిధివి. ప్రజా ప్రతినిధి అని ఎందుకు అంటారు? ప్రజల సమస్యల్ని నువ్వు పట్టుకెళ్ళి ఒక అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలి, అండ్ రాజ్యసభలో నువ్వు మాట్లాడాలి, రాష్ట్రానికి పట్టిన సమస్యలను గురించి మాట్లాడాలి. నువ్వే ఒక సమస్యలాగా తయారైతే ఇంకా ఆ తర్వాత ఆ ప్రజలు ఎక్కడ చెప్పుకుంటారు? ఇలాంటి కలుపు మొక్కల్ని ఏర్పారేసేయాలి జగనన్న. అయితే ఇదే పార్టీలో గతంలో కూడా ఇద్దరు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు మీకు ఇష్టం లేకుండా వాళ్ళ మీదే, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేల మీదే వీడియోలు పెట్టారు మీరు. ఎందుకని? మీరు సానుభూతి పడాలి వైఎస్ఆర్సీపీకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి అభివృద్ధి కోసం కొద్దో గొప్ప తిడుతున్నారు, లేకపోతే మీ ఇష్టం ఉన్న వాయిస్ని వినిపిస్తున్నారు మీ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా. అయితే మీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీదే ఈ తిరుగుబాటు ఏంటి మీరు? అభివృద్ధి అనేది కలుపు మొక్కల్ని తీసినప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. కలుపు మొక్కలు ఉన్నంతసేపు పంటకి ఎప్పుడు నష్టమే, ఆ పైరు ఎప్పుడు ఆరోగ్యంగా ఎదగదు. ఇలాంటి కలుపు మొక్కల్ని తీసి పారేసేయాలి. నేనేమంటానంటే నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళ అంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉండొచ్చు. నేను ఐ డోంట్ అంటే నేనేం దాన్ని తప్పుగా నేను అనట్లేదు. నా ఉద్దేశం నేను చెప్పేది ఏంటంటే నిన్నో మొన్నో వచ్చిన వాళ్ళు కాదు. వైఎస్ఆర్ గారు బతుకున్నప్పటి నుంచి ఆయన మన జగన్ గారు జైల్లో పెట్టి అన్యాయంగా కేసులు పెట్టి ఆయన ఇరికించి ఆయన్ని ఆయన సంస్థల మీద రైడ్లు చేపించి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఇన్ని కేసులు ఉన్నప్పుడు కూడా ఆయన విడిచిపెట్టకోకుండా ఆయన నీడలాగా మసులుకుని ఆయన కష్టాల్లో నిలబడిన వాళ్ళు, అలాగే కొంతమంది చాలా మంది ఆయన వెనకాల ఉన్నారు, అలాగే సీనియర్లు ఉన్నారు ఆయన నమ్ముకుని. సో నిన్నో మొన్నో వచ్చిన ఒక దానికి ఎందుకు అంత పొజిషన్ ఉంది? ఏదో చిన్న పొజిషన్ ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే పొజిషన్, ఇంకోటో ఇంకోటో ఏదో ఇచ్చారు. దీన్ని ఇంతకన్నా పైకి చేయడం అవసరం లేదేమో అని నా ఉద్దేశపడ్డాను. ఈ మాట మైట్ బి కొంతమంది మన వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కొంచెం కోపం తెప్పించవచ్చు,
బట్ నా ఉద్దేశం అది. పేర్లు కూడా పెట్టి తిట్టారుగా. నేను పేర్లు పెట్టి పేరు పెట్టి తిట్టలేదా? తిట్టలేదు. సరే, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గానీ ఇప్పుడు ఏ రోజు కూడా అల్లి అసలు జీవితంలో ఎప్పుడు మంచి పని చేయలేదా? ఏ రోజు కూడా మంచిని ఎట్లాగో మంచి చెప్తున్నారు, చెడుని అలాగే చెడు చెప్పాలి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ గారు అయితే మంచి చేస్తున్నారు మీరు చెప్తున్నారు, పార్టీ పరంగా మీ సానుభూతి పెరగాలి అందరూ చూస్తున్నారు. అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎటువంటి మంచి కార్యక్రమం చేయలేదా? ఏ రోజు కూడా శ్రీరెడ్డి ఆమెను పొగడాలనిపించలేదా? మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఓన్ డబ్బులు పెట్టుకునే దానికన్నా జనం దగ్గర నుంచి వాళ్ళ సంఘ కుల సంఘాల దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారో ఆ డబ్బుల్ని తీసుకెళ్లి పంచుతున్నారు వీళ్ళు. వీళ్ళ సొంత డబ్బులు ఎంత పంచారు లేకపోతే వచ్చిన ఫండ్స్ ఎంత లేకపోతే ఈ మధ్య కాలంలో నాగబాబు ఏకంగా ఇలా పట్టేసుకుని దీనికి వేసేయండిరా అని చెప్పేసి అంటున్నారు పేటీఎం. పవన్ కళ్యాణ్ కడపలో గానీ చుట్టుపక్కల గానీ రైతుకి 100,000 రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అయినా వాళ్ళు సొంత డబ్బులు అవ్వచ్చు లేకపోతే పార్టీ ఫండ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, అట్లా చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ కదా. మరి అలాంటి వాళ్ళు ఈ రోజు పథకాలు ఎందుకు తిడుతున్నారు? నువ్వు చేస్తే హెల్ప్, అదే జగన్ అన్న చేస్తేనేమో మంచిది కాదా? అది ఎలా, ఏ విధంగా న్యాయం మీరు చెప్పండి? లాజిక్ ఉండాలి కదా. ఎక్కడ పవన్ కళ్యాణ్ రైతులకు వెళ్ళలేదనే ఉద్దేశంతో అతను అలా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ బేసిక్ గా నీ పబ్లిసిటీ స్టంట్స్ నీ దగ్గర పెట్టుకో. ఏ రాయలసీమలోనే ఉన్నారా చచ్చిపోయే వాళ్ళు? ఆంధ్రలో ఇచ్చారు. నాకైతే నాకు నిజంగా తెలీదు బేసిక్ గా ఎంత మందికి ఇచ్చారు ఏంటి అనేది. వాళ్ళకు వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఎందుకంటే కాపుల్లో ఓ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఓ రేంజ్ లో ఫండ్లు ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళతో సహా నాకు పేర్లు తెలుసు. అలాగే ఇదేంటి కొన్ని ఛానల్స్ లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు, కాకపోతే ఓపెన్ గా వీళ్ళు పెట్టకపోయినా వీళ్ళ సానుభూతి పరులు కొన్ని ఛానల్స్ లో పెట్టుబడి పెట్టించి కొన్ని ఛానల్స్ మోతెక్కిస్తున్నాయి. ఆ మాత్రం ఛానల్స్ లోనే పెట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఒక 4 రైతులకి ఇవ్వడంలో తప్పేముంది? తప్పు ఏం లేదు, మంచి పనులు చేస్తుండొచ్చు. అది మంచి చెయ్యాలని చేయడం కాదు, అది పబ్లిసిటీ కోసం. నేను రాయలసీమలో నెక్స్ట్ టైం నెగ్గాలి అని చెప్పేసి మళ్ళీ లంచం మాట్లాడుకున్నాడు. మీ అందరికి నేను ఇది హెల్ప్ చేశాను, ఇది మీరు మర్చిపోకుండా నెక్స్ట్ టైం మీరు నాకు ఓటేసి గెలిపించండి, నేను మీకు ఇంకా ఇవి చేస్తా అవి చేస్తానని దొంగ వరాలన్నీ కురిపించాడు. సో ఆ మెంటాలిటీ నాకు కాదండి, అక్కడ నుంచిన ప్రతి ఒక్కరికే తెలుసు అక్కడ ఓట్లు అడుక్కోవడానికి వచ్చాడు అని చెప్పి, జగన్ అన్నని గోకి రెచ్చగొట్టడానికి వచ్చాడు అని. ఇలాంటి ఏమంటారు మిడతలకు కూడా భయపడితే జగన్ అన్న అరే నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం పక్కకెళ్ళి ఆడుకోబిడ్డ అంటారు జగన్ అన్న, అలాంటి కామెంట్స్ కూడా పట్టించుకోరు. సో అవన్నీ తప్పుడు మాటలు. ఇంకా చంద్రబాబు గారి దగ్గరికి వద్దాం. చంద్రబాబు గారు అంటే చేశారు 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 అంటున్నారు, రైతులకి ఏం పథకాలు ఇచ్చారండి? ఈ రోజు జగన్ జనం సొమ్మే కదా ఖర్చు పెడుతున్నాడు అంటే మరి నువ్వెందుకు జగన్ జనం సొమ్ము నువ్వు ఖర్చు పెట్టలేకపోయావు? ఎందుకు స్కూల్ పిల్లలకి 4 ఇదేంటి నాడు నేడు లాంటివి చేయలేకపోయావు, విద్యా దీవెన లాంటివి చేయలేకపోయావు, గోరుముద్ద లాంటివి సరిగ్గా చేయలేకపోయావు? ఈ రోజు ఇన్ని పథకాలు ఒక విద్య మీద ఇంత ఇంత ఖర్చు పెట్టి 53,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ రోజు మన ఆంధ్ర ప్రభుత్వం. మొన్న మొన్న మనకి తెలంగాణ నుంచి మనం విడిపోయాం, మనకి ఇంకా సరిగ్గా ఒక రాజధాని కూడా ఇంకా ఏర్పడలేని పరిస్థితిలో ఇన్ని పథకాలు పెట్టి నవరత్నాలు పేరు చెప్పి ఇంత మొత్తం అంతా సర్దుకుంటా వస్తున్నారు. అప్పు చేయకూడదంట, ఏ చంద్రబాబు అప్పు చేయలేదా? నువ్వు వేసింది నువ్వు ఇది చేసింది ఏంటి? ఏది నువ్వు మొదలు పెట్టింది లేదు, ఇదేంటి గట్టిగా నువ్వు తెలంగాణతో ఉద్యమంలో పాల్గొనలేదు, మాకు లేదు కలిసి ఉండాలి కలిసి ఉండాలి అని చెప్పావు, తెలంగాణలో మొత్తం నీ పార్టీ ఖాళీ అయిపోయింది, నువ్వు తెలంగాణలో ఏమి పీకలేకపోయావు, నువ్వు ఆ 2 రూపాయల భోజనం తెలంగాణలో ఎందుకు పెట్టట్లా, ఆంధ్రాలో ఎందుకు పెడుతున్నావు? నీకు ఓట్లు కావాలి. నువ్వు మంచోడు అయితే ఈ రోజు ఎవరైతే 2 రూపాయలకి భోజనం పెడుతున్నారో ఏ ఒక్క నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా మీ అందరినీ, ఏ ఆంధ్రాలో పెడుతున్నారు? ఓట్ల కోసం కాదు, ఇది మీరందరూ మీరు క్వశ్చన్ చేసుకోండి. తెలంగాణలో కూడా పెట్టచ్చు, లేకపోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. మీరు 2 రూపాయలకు భోజనం పెడితే మీరు మంచోళ్ళు, అదే జగన్ అన్న ఉచితంగా పథకాలు ఇస్తే ఆయన మంచోడు కాదు. ఏ విధంగా పబ్లిసిటీలు చేస్తున్నారు ఈనాడు కానీ TV5 కానీ, ఎందుకు ఈ కొత్త తరాలు? జనాలకు తెలీదా? పథకాలు తీసుకుని ఫుడ్ తినే వాళ్ళకి తెలీదా? ఆయన ఏం చేస్తున్నారు? జగన్ గారికి ఆయన పథకాలే శ్రీరామ రక్షణి. ఈ ఈ పిచ్చి కోతలు ఎంతమంది ఏం కూసినా గాని, లేకపోతే ఇలాంటి ఒక ఆడవాళ్ళకి సంబంధించిన ఒక 2-3 ఎమ్మెల్యే ఎంపీలు ఏదో తప్పులు చేసినా గాని దాని ఎఫెక్ట్ ఏమి పార్టీకి గాని జగన్ అన్నకు గాని ఆ పాపం అంటది. సో వాళ్ళకి టైం వచ్చినప్పుడు అందరికి మోడుతుంది. ఓకే, ఇప్పుడు
గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులు జగన్ గారి పార్టీకి ఎంత అనుకూలంగా ఉన్నారు? ప్రభుత్వ ఉద్యోగులు ఎంత వరకు అనుకూలంగా ఉన్నారు అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ పార్టీ చేయనంతగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రం ఈ రోజు వాళ్ళు అడిగిన కోరికలన్నిటికీ తలవంచి సరేనయ్యా సరేనయ్యా మీరు మంచిగా ఉంటేనే కదా రాష్ట్రం మంచిగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళని చిన్న పిల్లలు ఏడిస్తే సంకకెత్తుకున్నట్టు ఈ రోజు ఎత్తుకున్నారు. వాళ్ళు తృప్తి పడాలి. వాళ్ళకు కూడా రాజకీయంగా వాళ్ళు కూడా ఈ మనం ఆంధ్ర రాష్ట్రం అంతా ఎన్ని ఇబ్బందుల్లో ఉందో న్యాయంగా పోరాడితే పర్వాలేదు, అన్యాయంగా వెళ్తే మాత్రం అది మంచిది కాదు. వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటండి తక్కువ జరుగుతుంది అసలు మీరు చెప్పండి? వాళ్ళ సాలరీస్ కానీ లేకపోతే వాళ్ళు రిటైర్ అయితే కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళకు వచ్చే ఫెసిలిటీస్ కానీ ఎవరికి వస్తాయండి? అంటే ఇంక మనం శృతి మించిపోకూడదు దేనికైనా. ఒక సుఖానికి ఇంకా ఇంతకన్నా సుఖం కావాలి, ఇంతకన్నా సుఖం కావాలి, ఇంకా అది కావాలి, ఇది కొండ మీద కోతులు తీసుకురండి మేము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఒక బ్లాక్ మెయిలింగ్ లాగా అది ఏ ప్రభుత్వానికి మనం తయారవ్వకూడదు అనేది నా ఉద్దేశం. మీ పేరు చెప్పి ఆ ఇదేంటి జగన్ అన్నకు కూడా మంచి పేరు వచ్చింది, మీరందరూ బాగా పనిచేస్తున్నారని. మీ మీద జగన్ అన్నకు కూడా ఎంతో సాఫ్ట్ కార్నర్ ఉంది, వీళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇదేంటి స్టాఫ్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ వాళ్ళు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేకపోతే బస్సు డ్రైవర్లు కానివ్వండి. సో ఆబ్వియస్లీ మీరు మంచుకుంటేనే ఆయన మంచుకుంటారు, ఆయన మంచుకుంటేనే మీరు మంచుకుంటారు. ఒక అండర్స్టాండింగ్ మీద పోవాలి తప్ప ఏది బెదిరింపులు పోకూడదు అనేది నా ఉద్దేశం. మూడు రాజధానుల మీద ఇంకా సరైన క్లారిటీ రాలేదు, ఈరోజు అసెంబ్లీ సెక్షన్స్ లో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. ఎట్లా ఉంటుంది దాని మీద ఎటువంటి చాలా ప్రతిపక్షాల నుంచి అయితే పిల్లలకు కానీ ఎవరికైనా రాజధాని ఏది క్యాపిటల్ ఏదంటే చెప్పుకోవడానికి మూడు రాజధాని లేదని ప్రతిపక్ష నాయకులు అయితే తిడుతున్నారు. ఎక్కడా లేని విధానం, ప్రపంచంలో ఎక్కడా లేని విధానం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మూడు రాజధాని, దాని మీద ఏమంటారు? ఇప్పుడు మనం దేశం మొత్తం మీద చూసుకుంటే ఢిల్లీ రాజకీయంగా ఒక రాజధాని, ముంబై వ్యాపారానికి ఒక రాజధానిగా మనం చెప్పుకోవచ్చు, అలాగే విశాఖపట్నం కూడా నేవీ కానీ లేకపోతే వివిధ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఒక ప్రధాన రాజధానిగా మనం విశాఖను చెప్పుకోవచ్చు. అలాగా ఇదేంటి కాశ్మీర్ ఉంది, అక్కడ ఒక మొత్తం ఏమంటారు శత్రు దుర్భేద్యం ఉన్న ప్లేసుల్లో ఆ రేంజ్ లో కట్టడి చేసుకోవడానికి అది కూడా ఒక ఇంపార్టెంట్ అయిన చాలా దేశానికి ఒక ఏమంటారు ఒక ఇంపార్టెంట్ అయిన ప్లేస్. సో అలా కొన్ని కొన్ని ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక ప్రతి ప్రదేశానికి. సో ఒకటే చోట ఒక అభివృద్ధి అనేది నిక్షిప్తం చేసేస్తే రేపు పొద్దున్న ఏ పరిణామాలు ఎటు వస్తాయో తెలియదు కాబట్టి అన్ని ఒక్కొక్క దాన్ని తీసుకెళ్లి ఒక్కొక్క చోట పెడితే కనుక విడదీయడానికి వీలు లేకుండా ఉంటుంది, అందరం కలిసి ఉంటాము అనేది. ఇంకా నాకు ఒక ముక్క రాయలసీమ నాకొక ముక్క ఇచ్చేసేయండి, లేకపోతే మాకు విజయవాడ మాకు ఒక ముక్క ఇచ్చేసేయండి, లేకపోతే నెల్లూరు మాకు ఒక ముక్క ఇచ్చేసేయండి అని అంటే ఎలాగండి కుదురుతుంది? వైజాగ్ మాకు ఒక ముక్క ఇచ్చేసేయండి అంటే ఇంక ఇలా ముక్కలు ముక్కలు అయిపోతే మనకి అభివృద్ధి ఏం నడుస్తుంది? అందుకే ఆయన మంచి ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి ఉండాలంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నిక్షిప్తం చేద్దాం, అందరం కలిసి ఉంటాం ఇలా అయితే, లేకపోతే తెలంగాణని లాక్కెళ్ళిపోయినట్టు మనల్ని ఇప్పుడు ఒక్కొక్కటి లాక్కెళ్ళిపోయారంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రాజధాని ఎతకాలంటే మళ్ళీ కష్టమైతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాకు అర్థమైంది. సో మేము విజయవాడ వాళ్ళమే, మాకు కూడా అక్కడ ఇళ్ళు అవి సొంత ఇళ్ళు అవి ఉన్నాయి, మాకు కూడా పెరుగుతాయనే ఆశ ఉంటుంది కదా విజయవాడకి ఇస్తే. కానీ మనం ఎప్పుడు భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలి తప్ప అమరావతి రైతులే పరమలక్ష్యం కాదు కదండి. రైతులు అనేవాళ్ళు మొత్తం ఆంధ్ర మొత్తం రైతులు ఉన్నారు, మరి అమరావతి రైతులకు మాత్రమే న్యాయం జరగాలని అంటే అది ఏ విధంగా న్యాయం, ఏ విధంగా లాజిక్ అది నాకు అసలు అర్థం కావట్లేదు. దానికి సిపిఎం వాళ్ళు మళ్ళీనేమో జనసేన వాళ్ళు మళ్ళీనేమో ఢిల్లీ నుంచి రేణుక మళ్ళీ వీళ్ళు ఢిల్లీ నుంచి రేణుక గారు వీళ్ళందరూ రావడం అనేది అవసరమా అనిపిస్తుంది నాకు. ఇదంతా రాజకీయం కాదా? దీనికంతా స్పాన్సర్ చేసేది చంద్రబాబు కాదా? ఇదంతా మొత్తం స్పాన్సర్ చేసి వాళ్ళందరితో పిచ్చి మాటలు మాట్లాడించి జగన్ అన్నని తిట్టించి 24 గంటలు కేసులు కేసులు కోడికత్తులు కోడికత్తులు ఇంక ఇదేనా మీ బతుకులు? ఇంక మీరు మారా? ఆ పథకాలు చూస్తుంటే మీకు వచ్చొస్తుంది అది గ్యారంటీ. మీరు ఎదుర్కొనే సత్తా లేక అమరావతి రైతుల్ని అడ్డం పెట్టుకుని చేసే రాజకీయం ఎవరు హర్షించరు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ వెళ్ళారా? అయితే రోడ్లు ఎవరు అడిగినా కూడా రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, రోడ్లు బాగాలేదు అని చెప్తున్నారు, మీరు ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా ఇదేంటి, నాకు 2 కంప్లైంట్స్ ఉన్నాయండి. అంటే నాకు చాలా మంది చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే
అక్కడ మద్యం తాగే వాళ్ళకి సొంతంగా కొన్ని బ్రాండ్స్ ఏయో పెడుతున్నారు. బేసికలీ వీఆర్ నాట్ లైకింగ్ ఇట్. మద్యం ప్రియులకి వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్ వాళ్ళు చూస్ చేసుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు చక్కగా ఎవరికంటే వాళ్ళకి చక్కగా పర్మిషన్స్ ఇచ్చి ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు తాగుతాడు. ఇప్పుడు జనరేషన్స్లో బోల్డని మార్పులు వచ్చినాయి, వాళ్ళ టేస్ట్లో బోల్డని మార్పులు వచ్చినాయి. అన్నీ అందుబాటులో పెట్టాలి, కానీ ఇవే అవైలబుల్లో ఉన్నాయి, ఇవే తాగాలి అనేది మాత్రం ఉండకూడదు అనేది నేను ఒక మార్పు కోరుకుంటున్నాను. అంటే నేను మళ్ళీ తాగబోద్దని నన్ను అనుకోకండి, ఎందుకంటే నాకు చాలామంది సర్కిల్లో మాట్లాడుకున్న మాటల్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను, వాళ్ళందరూ కెమెరా ముందుకు వచ్చి చెప్పలేరు కదా. రెండోది మీరు అన్నట్టు దశల వారీగా మద్య నిషేధం అన్నారు. దశల వారీగా మద్య నిషేధం జరగలేదు, ఇంకో 1.5 ఇయర్లోనూ ఎలక్షన్స్ వచ్చేస్తాయి. జగన్ గారు చెప్పిన దాంట్లో దశల వారీగా మధ్య ఫస్ట్ ఇక్కడ దశల వారీగా చేద్దాము, పూర్తి మధ్య నిషేధం చేద్దాం అన్నారు. అది ఖచ్చితంగా అమలు అవ్వదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరిని లా అంటే లీగల్గా మీరు అంటే నేను మద్యం తాగడం అనేది నేను లీగల్గా నాకు హక్కు ఉంది, నేను తాగొచ్చు, మీకు హక్కు ఉంది, మీరు తాగొచ్చు. 18 సంవత్సరాలు దాటిన ఎవరికైనా మద్యం అమ్మొచ్చు అనేది గవర్నమెంట్ రూల్. అలవాట్లు మీరు మార్చలేరు కదా, మీరు ఎందుకు నిషేధం అని చెప్పి అవన్నీ అవసరం లేదనేది నాకు అర్థం అవుతుంది. గవర్నమెంట్కి అది ఒక పెద్ద ఇదేంటి బ్యాకప్ ఫండ్ రావడానికి. సో అలాంటప్పుడు నిషేధం అనేది జరగడం అనేది జరగదు అనేది నేను అనుకుంటున్నాను. జరిపించడం కూడా జరిగితే వాళ్ళు ఓటు మీద చాలా మంచుకు ప్రభావం చూపిస్తుంది అది. సో అంత డెప్త్గా నేను వెళ్ళి మాట్లాడదలుచుకోలేదు, కానీ బేసిక్గా అయితే మద్య నిషేధం అనేది అది ఐ డోంట్ థింక్ సో అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. జనవరి సంక్రాంతి తర్వాత నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు, 2024 ఎలక్షన్ మార్చి వచ్చే వరకు కూడా. రీసెంట్గానే న్యూస్ వచ్చింది ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉండిపోతుంది, ఎందుకంటే జగన్ గారు పాదయాత్ర చేసిన తర్వాత 10 కేజీలు తగ్గిపోతున్నారండి. అంతేనా రిజల్ట్? అలాగే ఉంటుందా? అంతే, మార్పు ఉండదా? ఏమి ఉండదండి, ఎందుకంటే జగన్ గారు పాదయాత్ర చేసిన తర్వాత కాదు, వాళ్ళ నాన్నగారు ఆంధ్రాకి ఏం చేశారో చెప్పమనండి. పోనీ మీరు విజయవాడ అంటున్నారు కదా, విజయవాడకి మీరు ఏం చేశారు? విజయవాడలో ఏం కట్టారు కొత్తగా? ఏంటి, ఒక 4 గ్రాఫిక్లు వేసి ఇలా రాబోతుంది అని చెప్పి రోడ్లకు అడ్డంగా 4 కంకర ముక్కలోను రాళ్ల ముక్కలు వేస్తారు అంతేగా మీరు చేసింది. మీరు ఏమి కంప్లీట్ చేయలేదు, మీరు ఎత్తుకున్న ఏమి. మీ విజయవాడ వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు, వీళ్ళు మొదలు పెట్టిన ఈ వంతుల పనులకి. సో ఇదేంటి, రైతుకి ఏం చేసింది లేదు, విద్యార్థులకు చేసింది ఏమీ లేదు, వితంతువులకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మాట్లాడితే 2 రూపాయలు ఆ భోజనాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం తప్ప వీళ్ళు ఆంధ్రాకి ఒరగబెట్టిన ఈ తండ్రి కొడుకులు ఒరగబెట్టింది ఏమీ లేదు. అందుకే ఆయన పాదయాత్ర వలన మహా అయితే ఆయనకి ఒక 10 కేజీలు తగ్గి కొంచెం ఏమన్నా ఆయన బీపీ ఏమైనా కంట్రోల్లో ఉంటుందేమో, అది జరగచ్చు అంతే, అంతకు మించి ఏమీ జరగదు. వాళ్ళు నెగ్గాలంటే కనుక వాళ్ళు నారా వాళ్ళు కాదండి, నందమూరు వాళ్ళు రావాలి. నందమూరులో ఒకళ్ళని దింపమని చెప్పండి చూద్దాం, వాళ్ళకే ఆ భయం. ఎందుకంటే నారా వాళ్ళు కనుమరుగైపోతారు ఇంకా నందమూరు వాళ్ళు వస్తే. వాళ్ళకి ఇంకా ఏదో ఒక ఇదేంటి బాలకృష్ణ గారిని కానీ లేకపోతే ఈ జూనియర్ ఎన్టీఆర్ గారిని కానీ రానివ్వకుండా తొక్కుకుంటా వీళ్ళు ఏదో ముందుకొచ్చి వీళ్ళు ఏదో ముఖ్యమంత్రి అవ్వాలని ఆ పప్పుని ట్రై చేయడం తప్ప అందులో ఉప్పు లేని ఒక పప్పుని తీసుకొచ్చి మా నెత్తికి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక పాల్గారులు ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్ చేయట్లేదు, అది పప్పు గారు మాకు తీరుస్తున్నారు ఆ కామెడీని. సో అంతకు మించి పెద్దగా చెప్పడానికి పోయిందండి పార్టీ, తెలంగాణలో ఆరిపోయింది. ఇంకా ఇక్కడ రామోజీరావు గారు అంటే పడిపోయిన దాన్ని ఇంకా వాసాలేసి లేపినట్టు ఎంత లేపినా అది ఎంత ట్రై చేసినా అవదండి, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వేస్ట్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు నా అంచనా ప్రకారం రాజకీయాల్లోకి అయితే రారు, బీజేపీలోకి అస్సలు రారు, టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం అమిత్ షా గారు అయితే చేయరు. సో ఏ విధంగానూ ఇప్పుడు ఆ కలయిక అనేది ఆంధ్ర మీద కానీ తెలంగాణ మీద కానీ ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే ఆయన అయితే రాజకీయాల్లోకి వచ్చి ప్రచారాలు చేస్తాడు అని నేను అనుకోవట్లేదు. బతుకుండగా టీడీపీని వదిలిపెట్టి వెళ్ళని చెప్పాడు ఆయన ఆ టైంలో. ఎందుకు కలిశారు, రాజకీయ సమీకరణాలు ఎక్కడన్నా మారుతున్నాయా అనే దాన్ని అంటే ఒకవేళ ట్రై చేసి ఉండొచ్చు కదండి, తప్పే ఉంది. బేసిక్గా అబ్బాయి టాలెంటెడ్, జూనియర్ ఎన్టీఆర్ గారు టాలెంటెడ్, ఆయనకి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది వాళ్ళు ఆలోచించుండొచ్చు. జగన్ అన్న బ్రాండ్ కొంతమంది అంటున్నారు కదా, నన్ను చూసి వేశారు అని చెప్పి కొన్ని ఛానల్లో
కూర్చుని విర్రవీగుతున్నారు కదా పందుల్లాగా, ఓర చెప్పలేదు, నేను చెప్పలేను. బలిసి మీకు లేకపోతే నాలుగు డబ్బుల్ని పెట్టుకుని, లేకపోతే సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని, లేకపోతే పదవిని అడ్డం పెట్టుకుని పిచ్చి పద్యాలు చెప్పుకుంటూ పిచ్చి వేషాలు వేసుకుంటూ అసలు ఏం మాట్లాడుతున్నావు తెలియకోకుండా మేసాలకు రంగులు, జుట్టుకు విగ్గులు, మళ్ళీ నేమో ఇంత బలిసిపోయి నీ కుర్చీ సైజు పెంచుకుని నువ్వు ఎంతసేపు ఏదో మూలలో నక్కి నక్కి భయపడుతూ ఒక నాలుగు కమెంట్లు చేస్తావు. నీకు అంత ధైర్యం ఉంటే ఆంధ్రాలో కూర్చుని ఎందుకు మాట్లాడు? నువ్వు ధైర్యమైన రాజు అయితే ఆంధ్రాలోకి రా. నువ్వు ధైర్యమైనోడు కదా, నువ్వు కరెక్ట్ అయినోడు కదా, నువ్వు ఆంధ్రాకి వచ్చి మాట్లాడు. లేకపోతే తమిళనాడుకు వచ్చి మాట్లాడు. తమిళనాడులో కూడా కేసులు ఉన్నాయి నీ మీద, ఆంధ్రాలో కూడా కేసులు ఉన్నాయి, తెలంగాణలో కూడా కేసులు ఉన్నాయి. నువ్వు మంచివాడు అయితే ఇన్ని కేసులు నీ మీద, నీ నెత్తి మీద ఎందుకు ఉన్నాయి? ఏ అందరు రాజకీయ నాయకులకి ఉన్నాయి అన్ని కేసులు? సో ధైర్యం ఉన్న కుక్క అయితే ఇక్కడికి వచ్చి మొరగాలి, అంతే కదా. సో వాళ్ళ లాంటి వాళ్ళకి నేనేం చెప్పను, కానీ మిగతా ఇప్పుడు ఏదైతే ఎవరైతే బ్రాండ్ని, వైఎస్ఆర్సీపీ బ్రాండ్ని ఎంపీలు ఎమ్మెల్యేలు మోస్తున్నారో చాలా జాగ్రత్తగా మసులుకోండి. మొత్తం కళ్ళన్నీ మీ మీద ఉన్నాయి. ఏ వాయిస్ రికార్డులు చేద్దాం, ఏ అమ్మాయి దగ్గర దొరుకుతారు, ఏ విధంగా వీళ్ళని టార్గెట్ చేద్దామని చెప్పి ఇన్ని రకాలుగా ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అంటే వాళ్ళ కోసం జాగ్రత్త చెప్పడం కాదు, మీ క్యారెక్టర్ మీకు కరెక్ట్గా ఉంటే రేపొద్దున మీ మీద ఓట్లు పడతాయి, అండ్ మీ మూలంగా జగనన్న చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. మీ ఉద్దేశం ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు సార్ ప్రాథమికంగా, ఎట్లా ఉండొచ్చు? ఐ బిలీవ్ 170 అయితే గ్యారంటీగా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. అంటే జనసేనకు కానీ టీడీపీకి కానీ ఒక 5 సీట్లు వస్తాయనే రావచ్చు? అంతే, 170 వైఎస్ఆర్సీపీకి వస్తాయి. అవునండి, ఎందుకంటే వాళ్ళ పార్టీలకు అంత సీన్ లేదండి. ఈ పథకాలు పెట్టి, ఈ పథకాలను నడిపించి, అండ్ ఆల్సో ఇదేంటి కన్విన్స్ చేసి, ఇదేంటి పెద్ద పెద్ద కంపెనీలు మనకి మన రాష్ట్రానికి తీసుకొచ్చేంత కెపాసిటీ జగనన్నకు తప్ప వేరే ఎవరికి ఉందని. ఏమంటే పప్పు గారు ఈ పప్పు ఈ తుప్పు వెళ్తే నిజంగా ఆ ప్రాజెక్టులన్నీ ఇస్తారండి, ఆయన అంత కెపాసిటీ ఉందండి. కనీసం తెలుగు, నీ మాతృభాష ఏంటి తెలుగు, అది మాట్లాడటం నీకు రాదు, అది మాట్లాడటం నీకు ఒక తెగులు. మళ్ళీ నేమో ఇంగ్లీష్ అన్నా సరిగ్గా మాట్లాడతావా అంటే మొద్దు నాలిక. మళ్ళీ పోనీ ఆంధ్రానన్న నువ్వు కరెక్ట్గా చూస్తావా అంటే ఇలా చూస్తావు, నీ ముక్కును చూసుకోవడమే నీకు సరిపోతుంది. నువ్వు ఆంధ్రాని ఎప్పుడు చూస్తావు? అంటే నేను అనేది బేసిక్గా ఇది ఉండాలండి, నాలెడ్జ్, ధైర్యం, తెగువ, అండ్ ఇదంతా. ఇప్పుడు జగనన్న మీద కేసులు పెట్టించింది ఎవరు? మీరేగా, మీ పార్టీ వాడేగా కేసులు పెట్టాడు. బేసిక్గా మీరు డైరెక్ట్గా దెబ్బ కొడితే మీ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి, ఒరే నువ్వు పలానా కులమోడిని, నువ్వు ఆ కులమోడివే కాబట్టి నువ్వు తిట్టు, అరే నువ్వేమో వాడి మీద ఒక ఫోకస్ పెట్టి ఒక వాయిస్ రికార్డు నువ్వు ఎలా అయినా సంపాదించు, నువ్వేమో మార్ఫింగ్ విషయంలో నువ్వు కేర్ఫుల్గా అని పట్టుకురా. మీరన్నీ దొంగ చాటు, దొంగ దెబ్బలు, లేకపోతే దొంగ అబద్ధాలు రాయించుకోవడం మీ ఛానల్స్లో, మీ న్యూస్ పేపర్స్లో, ఇదే మీ బలం అయితే కనుక మా బలం, జగనన్న బలం జనమే. సో జనం మాట్లాడతారు, జనం ఓటు మాట్లాడుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. మీరు ఒక పవన్ కళ్యాణ్కో ఒక పప్పుకో మీకు ఆ కెపాసిటీ ఉందని నేను నమ్మట్లా, జనం కూడా నమ్మరు. జనాభాలో వైసీపీలో వ్యతిరేకత లేదనే ఉద్దేశం ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని మనం సాటిస్ఫై చేయలేం, ఎక్కడో ఏ ఒకటి నడుస్తూనే ఉంటాయి. ప్రతి దానికి జగనన్న జవాబుదారి కాదు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, జగనన్న తరపున పనిచేసే ప్రజాప్రతినిధులు వాళ్ళకి జవాబుదారీలు. వాళ్ళు కరెక్ట్గా పనిచేయకపోతే ఆ ఎఫెక్ట్ వచ్చేది జగనన్నకి. సో ఖచ్చితంగా ఇదేంటి అంత వ్యతిరేకం అంటే ఆ రేంజ్లో వ్యతిరేకం ఉందని నేను అనుకోవట్లేదు. 1-2% ఉండొచ్చు, 1-2% కూడా చెప్పలేం. బేసిక్గా 1000లో ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, కానీ అది కూడా మనం లేకుండా చూడటం అనేది ఏ గవర్నమెంట్కి చేత కదండి. ఆల్ ది బెస్ట్ శ్రీరెడ్డి గారు, థ్యాంక్ యూ. 2024లో మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలే నాకు బాగా కలిసి వచ్చిన లక్కీ పర్సన్ మీరు. సో మీ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా.